తెలియజేస్తూ మరి పిఆర్టి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి అనంతరెడ్డి గారు, మరి అదేవిధంగా జవహర్ రెడ్డి గారు, రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గారు 2 నిమిషాలు దయచేసి. అదేవిధంగా చూసుకోవడం చాలా చోట్ల ఏమంటున్నారంటే అదృష్టం అంటున్నారు. అదృష్టం కాదు, అవసరం. కేసీఆర్ కొరుగుతోని తను నిప్పు పెట్టుకునేట నేను భావిస్తా ఉన్నా. ఇవాళ పిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధి కాంగ్రెస్ ఉపాధ్యాయ మిత్రుడు సోదరుడు ఉద్యమకారుడు హర్షవర్ధన్ రెడ్డి గారు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్న అన్న కృష్ణ గారు, గెలిపించి చూపిస్తా అది ఎక్కడ గెలవాలో అక్కడే గెలుస్తానే విధంగా అన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఇక్కడికి రావడం, ఒక రకంగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఇప్పుడే డీఎల్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. చాలా ఉత్కంఠగా బాధతో ఎదురు చూస్తున్న పరిస్థితి మనమంతా. న్యూ డెమోక్రసీ నాయకులు అన్న గోవర్ధన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు, పెన్షనర్ సంఘాల నాయకులు, మోడల్ స్కూల్ నాయకులు, తమ్ముడు సాంకేతిక ఉద్యోగుల సంఘం నుంచి మీరు చెప్తున్నటువంటి బాధలు చాలా బాధ అనిపించింది. సోదరిమణి సోదరిమణులు మాట్లాడేటప్పుడు ఒక సూచన చేశారు, ఒక గాయమైతే ఒక చిన్నగా కాలితేనే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, ఉద్యమాల్లో మ్యాన్ల కోసం తాను ఆహుతి అయి ఒక మూర్ఖుని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అమరుడైనాడు. వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మనం తెలియజేస్తూ ఆ దారిలోకి మరో కార్మికుడు రావద్దని వేడుకుంటూ, మనమందరం ఇవాళ కార్మిక సంఘాలే కాదు, మేధావి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం కూడా అండగానే కాదు వారికి తోడుగా వారిలో మనం కలిసి ఒక భరోసా ధైర్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. మొన్న పండగకి వెళ్ళినప్పుడు ఊళ్ళో ఒక ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు, 50 రూపాయలు పెడితే నా ఊరికి వచ్చిన 200-400 రూపాయలు ఖర్చు అయినా మనం ఈ తరపండు వరగా పోయిపోయి ఆర్టీసీలతో వీడు పెట్టుకుంటాడా, ఏం పుట్టింది పోయే కాలం కాకపోతే అని ఇద్దరు ముసలు పెన్షన్ తీసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు. పోయిపోయి ఆర్టీసీలతో పెట్టుకుంటాడా, ఏం పాడైంది వాళ్ళ దగ్గర. మనందరినీ రేపు చంపడానికి కాకపోతే కేసీఆర్ గారు తాను అనుకుంటా ఉన్నాడు, మీరు అందరికీ అన్ని అందించిన అంటే ఎక్కడి నుంచి ఇండకల్ తెచ్చి అందిస్తలేడు. మీరు ఇస్తున్న పెన్షన్స్ అన్నీ కూడా ఒకసారి కొంచెం పక్కకు కూడా మాట్లాడతాం. నేను రిటైర్డ్ మొన్ననే జూలై 31 రిటైర్ అయినా. ఎట్ మై లిబర్టీ ఖచ్చితంగా ఉన్నప్పుడే మనోభావాలు మనం మాట్లాడే, ఇప్పుడు ఇంకా కొంత స్వేచ్ఛ లభించింది. అంటే రాజకీయ వైపు నుంచి కోణం నుంచి చూస్తే మేనిఫెస్టోలో అంటే కేసీఆర్ గారు నైజం ఎట్లుంటుందంటే తెలివైనడు ఎక్కడైనా ఉంటే, మాట్లాడుతున్నాడు కానీ కనబడితే, అడుగుతున్నాడు ఎక్కడైనా ఉంటే, ప్రశ్నించే వాళ్ళు ఎక్కడైనా ఉంటే మొదలు అక్కడ మూయించే ప్రయత్నం చేస్తాడు, దానికి బిస్కెట్ లేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బిస్కెట్కు ఆశపడి పోతున్నటువంటి భజన పనులు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నారు. ఏ దేనికి కూడా లొంగకుండా గట్టిగా నిలబడి ప్రశ్నించేటువంటి వ్యక్తిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు, బెదిరించే ప్రయత్నం చేస్తాడు, దానికి కూడా లొంగకపోతే అనేక రకాలుగా హెరాస్మెంట్స్ కూడా చేస్తారు. దాంట్లో భాగంగానే 30 సంస్థలను నిషేధిస్తున్నామని సిపి అంజని కుమార్ గారు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటన చేశారు. 10-15 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి విద్యార్థి ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నింటినీ 30 సంఘాలను నిషేధిస్తున్నామని చెప్పారు. అంత భయం ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. కొలిమి అంటుకున్నది, నిప్పు అంటుకున్నది, ఇది నా దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, దీనికి తోడుగా వీళ్ళందరూ నిలబడేటువంటి అవకాశం ఉన్నది, కొంత వీళ్ళను మనం కంట్రోల్ చేయగలిగితే, అదుపులో పెట్టగలిగితే, కనబడకుండా చేయగలిగితే ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటా ఉన్నాడు. దాంట్లో భాగంగానే మధ్యలీట్ అరెస్టు, దాంట్లో భాగంగానే జగన్ అరెస్టు, దాంట్లో భాగంగానే ఈ 30 సంస్థల నిషేధం. కేసీఆర్ గారు అంటా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు ఆయన, మేమే చేస్తున్నామే ఎక్కడ లేని పని, నరేంద్ర మోడీ గారు బీజేపీ లెస ఎగురుతున్నారు, లెస మాట్లాడుతున్నారు,
వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ చేయడం లేదా, చేసే నిర్ణయం చేయడం లేదు, నేను చేస్తేనే తప్ప అంటున్నాడు ఆయన. కేటీఆర్ గారు ఏమంటున్నాడు, ఆయనకు భాష ఉంది కదా, మేము చేస్తేనే వ్యభిచారం, పక్కోడు చేస్తేనే సంసారం అని. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్పష్టం ఏం చేస్తా ఉన్నాడు, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోతున్నా అని రావున్నాడు. దాంట్లో అనుమానం లేదు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తున్నాడు అంటే రాజ్యాంగ రీత్యా ప్రాథమిక విధులైన ప్రభుత్వ బాధ్యతలో విద్య, వైద్యం, ప్రజా రవాణా అందించాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ఏడవ నిజాం గారి కోడలు 60 కోట్ల నిధులు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలు పడే కష్టాలు చూడలేక ఇవాళ ఆర్టీసీ వాళ్ళు బాధ్యత విస్మరిస్తూ ఉన్నారా? ఇవాళ ప్రభుత్వము ఈ ఆదుకోవాలి. ఈయన డీజిల్ ఇక్కడ కొంటే 23 రూపాయలు చెల్లించడం ఏంది నీకు? టోల్ గేట్లు 60 కోట్ల ట్యాక్సీలు కట్టడం ఏంది? మీరు ఇస్తున్న రాయితీలకు పాసులకు 2700 కోట్లు బకాయిలు ఉంటే ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చింది 700 కోట్లు. ఆర్టీసీ 3000 కోట్లు అప్పులు ఉన్నాయంటా ఉన్నారు. అసలు మొత్తం ఆర్టీసీకి పంగనాలు పెట్టింది నువ్వు కదా, 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నావు కదా. ఇలా తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి 2000 కోట్లు వాళ్ళకు విడుదల చేస్తే ఇలా ఉండాల్సిన విధంగా ఆర్టీసీ ఉండేది కదా. ఆర్టీసీ ఉంటుందా ఊడిపోతుందా అనుకున్న టైంలో చెయ్యెత్తిన చోట ఆర్టీసీ బస్ ఆపి ప్రజలకు సేవలు అందిస్తూ డ్రైవర్లు, కండక్టర్లు, డీజిల్ మెకానిక్లు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. కార్మికులు ఎవరు సుఖంగా లేరు. ఇవాళ అస్తిత్వ పోరాటం జరుగుతూ ఉంది, ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉంది. అందరూ కూడా బాధలో ఉన్నారు, ఎవ్వరు సుఖంగా లేరు తెలంగాణ రాష్ట్రంలో. కానీ అందరి మధ్య అందరూ అట్లనే ఉన్నాం, కానీ ఓడిపోవాల్సిన వాడు గెలిచిండి ఎట్లా అనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. ఇది ఎట్లా జరిగే మాయో మర్మమో ఏం జరిగిందో, ఎక్కడ మోసపోయామో తెలియదు. కానీ మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. మోసానికి బలయ్యేటువంటి గురయ్యేటువంటి అమాయక ప్రజలు ఉన్నంత కాలం ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలిసి వచ్చింది, ఇప్పుడు తెలిసి వచ్చింది. చెప్పిన మాట చెప్పకుండా, ఇవాళ డబ్బతో రేపు చెప్పకుండా, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పకుండా మంచి రంగు పూసి మాయ చేసి మర్మం చేసి నమ్మించడం లోపల బహుశా కేసీఆర్కి ఒక పిహెచ్డి అవార్డు ఇచ్చినా కూడా తక్కువనే. అంత గొప్పగా నమ్మించేటువంటి వ్యక్తి బాధ ఉంటుంది కానీ ఏం మాట్లాడినరా కేసీఆర్ అంటారు. ఏం మాట్లాడితే చివరికి ఏమవుతుంది ఏం తెలియదాడ. 5.5 గంటల మీటింగ్ పెట్టారు 2018 మే 16లో ప్రగతి భవన్లో 5.5 గంటల మీటింగ్ పెట్టారు. ఎస్పీసీ జాబ్ నుంచి పిలవద్దు అనుకుంటే, నిరసన తెలిపితే, బహిష్కరిస్తే. ఇప్పుడు మొన్న ఈట వేసిన ఈట రాజేందర్ గారు ఏమన్నారంటే, అన్న ఏం మాట్లాడతారు గాడికి పోయి, మీరు మాట్లాడుతుందా సచ్చేదుందా అన్న, మొత్తం ఆయనే మాట్లాడతాడు, మీరందరూ కూడా భజన కొట్టాలి, సప్పట్లు కొట్టాలి, నవ్వాలి. ఏదైనా ఎక్కడన్నా ఎవరికైనా వేసుకుంటే అవమానం చేస్తాడు, ఎందుకన్నా ఎవరు పోతుంది, ఎంతమంది పోతుంది, ఫోటోలు పోనీ రాదుండే అన్నాడు. ఇక ఎవరు పోయినప్పుడు మాట్లాడినప్పుడు మీటింగ్ ఎందుక అన్న, మీటింగ్ మాత్రం ఎందుకు. కానీ అతి కష్టంగా జాక్టో నుంచి 3 ఈఎస్పీసీ నుంచి 3 భజన పౌరుల సంఘం నుంచి ఒక 10 మందిని తీసుకున్నారు. లోపల అందరం కూర్చున్నాం, మాట్లాడుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, మాట్లాడుతున్నాడు. 5 గంటల సమావేశం అయిపోయినాక ఆనాటి మంత్రి గారు హరీష్ రావు గారికి ఒక డౌట్ వచ్చింది, బయట బాల్కాండ్లోకి వచ్చిండు. ఇట్లా ఇట్లా అంటే లోపల ఎవరన్నా విలువాలి కదా, అసహారం మన దగ్గర ఎక్కువ ఉంది. అప్పటికే 5-6 ప్రశ్నలు వేశాం, ఏందా ఊక లేచి లేచి అడుగుతాడు, మనిషికి ఇంత ఉండదు అని ఎవడే వాడనే విధంగా కేసీఆర్ గారు పోగడ ఉన్నది. హరీష్ రావు గారు బయటికి పిలిచి 5 గంటల సమావేశం ఎట్లుందన్నా అని అడిగాడు. ప్రాణం ఉన్నాడు, మెడకామే తలకాయినోడు, బుద్ధున్నోడు ఎవరైనా, బుద్ధిజీవులు ఎవరైనా ముఖ్యమంత్రి సమావేశం పెడతాడు మీరు రండి అంటే తెలుగు ఉన్నాడు వాడు కూడా మళ్ళా రావడం చెప్పినాం. గంట గొప్పకుంది సమావేశం అన్నాం. అంటిక్కడ అన్నావు కానీ బయటికి పోయి అనేవు అన్నాడు. బయటికి పోయి అనేదే సంఘం, అందరూ చెప్పేటోడే సంఘ నాయకుడు. ఆగేది ఎక్కడది, ఏమి లేదు. ఒక్క విషయం చెప్తాను, ఎంత పఫూన్ లెక్కలు ఉంటాయో, జూన్2 నాడు ఐఆర్ ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేవు అని చెప్పినాం, ఇయ్యలేవు అని చెప్పినాం. ఏందా నా రాష్ట్రం నేను ముఖ్యమంత్రిని ఇస్తా అనుకుంటా, వద్దా దవా నువ్వు అయ్యారో ధనే నీకు బాగున్నాను అన్నాడు. అదే 10 పిఆర్సీ అమల్లో ఉంది సార్, కొత్త పిఆర్సీ ఇప్పుడే కమిటీ చేసిన ఐఆర్ఎట్లు ఇస్తా ఉన్నాం, నా ఇష్టమే నేను ఇస్తా అన్నాడు. వద్దంటే అందరూ ఏమంటారు, ఒక భుజంగరావు వద్దన్నాడు కాబట్టి అందరూ రాలేదని చెప్పేటోళ్ళు కూడా ముందర కూర్చున్నారు, 2 వరుసలలో ముందర కూర్చుంటారు, మరి సప్పటి కొడతానికి పనికి వస్తారు అనే వరకు సరే మంచిది కదా అనుకున్నాం. 2 జూన్2 ఐఆర్ అన్నాడు. అయిపోయారు 2 రానే వచ్చింది, జూన్2 అయిపోయి జూన్2 దాటిపోయారు. పేపర్ సరే రాసినాయి, 10 పిఆర్సీ అమల్లో ఉంది కాబట్టి సాంకేతిక సమస్య కాబట్టి ఇవ్వలేము అన్నాడు.
దానికి బలవేరం చేసిండు. ఎప్పుడే ఆస్పిస్ అయితే జూన్ సెకండ్ మంచిగా ఉంటుంది ఐఆర్ఏ అని ఎవరు అడిగారు అని వీడియో క్లిప్పింగ్ చూసి ఆ నాయకులు ఎన్నుకలాడాడు. ఆ నాయకులు ఎవరో కాదు, వాళ్ళ భజన పురుల సంఘ అధ్యక్షుడు ఆయన ఏమంటే నా బుద్ధి లేక అడిగిందా తెలియలేక సీఎంకు తెలివి ఉండదా ఏమంటే ఇస్తా అంటారా అక్కడికి పోతున్నావు కదా అంటే సాధ్యపడకపోతే ఒకటి, సాధ్యపడితే ఒకటి. ఇక్కడ కూర్చున్న పెన్షనర్స్ నేను కూడా మన దాంట్లోకి వచ్చిన పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం మొన్న ఎవరు ఆపలేడు. అంటే ఉద్యోగికి పరిధి పరిమితి ఉంటుంది, గిరిగిస్తారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు, ఇక్కడ ఏం చేస్తారు ఏముండదు. ఓ మిత్రుడు అడిగిండట, ఏ గిట్ల మాట్లాడుతున్నావు గిట్ల ఏం స్టేట్మెంట్ ఇచ్చిండయా ఏమిచ్చిండు. ముఖ్యమంత్రి భోజనానికి పిలిచిండు, విందు భోజనం ఎందుకు, పంక్తి భోజనం ఎందుకు, సంతోషం ఎక్కడుంది, సంబరం ఎక్కడుంది, ఆనందం ఎక్కడుంది, ఆర్టీసీకి అగ్గి తగులుకుంది, ఆర్టీసీ కార్మికులు మండిపోతా ఉన్నారు, మనమందరం రోడ్ల మీద పోవాల్సిన అవసరం ఉంది, ఈ టైంలో ముఖ్యమంత్రి గారు రమ్మంటే పోవడం తప్ప పోద్దా ఆర్డర్ కొందరు అన్నారు. పోవడం తప్పండలేము, పోవాల్సిన టైంలో పోవాలి, పోవాల్సిన విధంగా పోవాలి, పోవాల్సిన వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ మనోభావాలు వాళ్ళ హక్కులు పరీక్షించే విధంగా పోవాలి. గంప కింద ముయ్యాలంటే కేసీఆర్ గారి భాషలో గంప కింద ముయ్యాలంటే ఇంటికి భోజనాలు రా అంటారు. అయిపోయి ఇంటి భోజనాలు అయిపోతే ఆయన గంప కింద గమ్మేసిన మళ్ళా కనబడు, కనబడకుండా టీఎన్జీలు అయిపోయారు, కనబడకుండా టీజీఓలు అయిపోయారు, కనబడకుండా పిఆర్టీ సంఘం అయిపోయింది, ఎమ్మెల్సీలు అయిపోయారు. ఇందాక మిత్రుడు అన్నారు కొండే మంచి మాట చెప్పినావు, నీకు అదే కావాలనుకుంటే మా అంటే ఉండు మేము గెలిపిస్తాం, కానీ అక్కడే ఉంటే సమాధి చేస్తాం, బొంద పెడతాం, మళ్ళీ కనబడకుండా చేస్తాం. ఆ సత్తా దమ్ము ఆ ధైర్యం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఉంది, తప్పకుండా రుజువు చేసి చూపిస్తాం. ఇవాళ ఏం జరుగుతా ఉంది, ఆర్టీసీ సమ్మె చేస్తే పేపర్ల పత్రికల బాహాటంగా నిస్సిగ్గుగా స్టేట్మెంట్ వస్తుంది ఏమని, కార్మికులు వేరు ఉద్యోగులు వేరు ఉపాధ్యాయులు వేరు. ఇది ఎవరంటున్నారు మాట, కేసీఆర్ గారు అంటే అవునొచ్చు అక్కడ భోజనానికి పిలిచి చెప్పు, నువ్వంటున్న మాట ఇక్కడ కానీ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయ పక్క అనే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మేము ఒకటైతాం. ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు అనుకుంటా ఉన్నాడు ఈ ఉద్యమం బలపడితే ఏం ప్రమాదం వస్తుంది అని. ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుంది, వంట వార్పు మొదలైంది. ఇక్కడ ఆర్టీసీ బస్సు రాపాలంటే తెలంగాణ ఉద్యమంలో రాస్తారోకో ఏ ఉద్యమం చేయండి, మనం ఏం చేస్తామండి, రాస్తారోకో చేస్తాం. ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ బస్సు తీసుకోపోవడం ప్రయత్నం ఆపితే సహకరిస్తే మన రాస్తారోకో సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఆర్టీసీ ఉద్యమాల్లోకి వచ్చింది, మనం ఏం చేయాలి, మన నైతిక బాధ్యత వారులను వేరుగా చూడొద్దు కదా, వాళ్ళు భుజాన వేసుకోవాలి, నెత్తికెత్తుకోవాలి. ఆర్టీసీ సమ్మెను మనం మనలుగా భావించాలి. ఇలా ఒక్క ఆర్టీసీ సమ్మె కనుక విఫలమైతే ఫెయిల్ అయితే రేపు పొద్దుగాల మనం ఎవ్వరం కూడా గంట కట్టుకొని సిద్ధంగా లేము. అనేక రకాల భయాలకు బెదిరింపులకు అనేక రకాల ఒత్తిళ్లకు లోనైతాము, ప్రలోభాలకు లోనైతాము, ఒత్తిళ్లకు లోనైతాము, కనబడకుండా చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది, అదృష్టమో దురదృష్టమో మన దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. నేను అంటాను ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు ఆయన అంటే స్కూలింగ్లు వస్తూ ఉన్నాయి, సమ్మెలో లీనల్లో కట్టే సమ్మెలో లీనల్లో జీతాలు ఇస్తారు. అరే జీతం ఎప్పటిది, ఆగస్టు మాసం జీతం సెప్టెంబర్ 1వ తేదీకి ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇందాక మిత్రుడు అన్నట్టు అది పెన్షన్ వెళ్ళిపోయినట్టుంది ఆయన అంటే ఆగవాగం అయిపోతుంది, గత్తర గత్తర కావద్దు, ఆగవాగం కావద్దు, గడబిడ కావద్దు అంటే అవన్నీ ఆయన అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆగస్టు నెల జీతం సెప్టెంబర్ 1కి ఇస్తారు, సెప్టెంబర్ 1 జీతానికి అందరూ అర్హులే. వేతనాలు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉద్యోగాలు తీసే అన్నాడు, 6 గంటల లోపల విధుల్లో జరగకపోతే మీ అందరి ఉద్యోగాలు పోతాయి అని బెదిరింపు చేశారు. 6 గంటల లోపలనే విధుల్లోకి చేరేటట్టు అయితే సమ్మె నోటీస్ ఎందుకు ఇస్తారు, 2-3 నెలల కాలం నుంచి ఆర్టీసీ జేఏసీ నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు, అనేక రకాల ప్రాతినిధ్యాలు చేసి అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరకు విసిగి వేసారి ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. అలా సరైన ఒక గంటల్లో ఒక రోజుల్లో ఆర్టీసీ సమ్మె చేయలే, అక్కడ కూడా చట్టబద్ధంగా నిబంధనలకు లోబడి ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉంది, చట్ట విరుద్ధంగా సమ్మె జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తారు. రాజకీయ ప్రయోజనాలతో రాజకీయ పార్టీలు వీళ్ళని ఎగదొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఇలా కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగులు లేరు, కేవలం పెన్షన్లు అందుకునే రైతు బంధు అనుకునేటువంటి అలాంటి వాళ్ళే అర్హులు అనుకుంటా ఉన్నాడు. అందరి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వం విస్మరించినప్పుడు
రాజకీయ పార్టీలు బాధ్యత వహించి అందరి సంక్షేమం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ పార్టీ నాయకుడు బాధ్యత వహించి అండగా నిలబడి ధైర్యం చెప్పడం మన దగ్గరికి వస్తే అది రాజకీయ ప్రయోజనానికి ఆడుతున్న నాటకం ఎట్లయితుందో, గంట గొప్పగా ముఖ్యమంత్రికి ఎట్లా అర్థమవుతుందో ఆగమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం అర్థం చేసుకోవాలి స్పష్టంగా, అంటే ఇలా ఆర్టీసీ కార్మికులను ఏకాగ్రం చేయాలి, వాళ్ళను ప్రజల జన సమూహాన్ని, జన సమాజాన్ని వాళ్ళకు దూరం చేయాలి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళకు అండగా ఉండదు, వాళ్ళు ఏకాగ్రి అయితే జీ హుజూర్ అంటే చేతులు కట్టుకుని నిలబడితే మోకాళ్ళ మీద కూర్చుంటే నీకు దయ తెలిసేమని ఇస్తే వాళ్ళు బతుకుంటది లేకుండా ఉండదు. ఇదేనా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పద్ధతి? ఇదేనా పాలన విధానం? ఎవరన్నా అంటే ఏ ప్రభుత్వం అని అడిగితే, ఏ పార్టీ అడిగితే ఏం చేసిందా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇవన్నీ మీరు చేసినారా అంటే, ఇక బీజేపీ పార్టీ బీజేపీని అడుగుతుంది, ఇంకొకరిని ఇంకొకరిని అడుగుతుంది, సిపిఎం అంటే కేరళలో ఏముందని, ఎక్కడ ఏమున్నదో ఆనాడు ఏముందో కాదు కావాల్సింది, ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు కనబడుతుంది. నీ విధానం ఏదో స్పష్టంగా ఉండాలి. అందుకే కదా ఏరి కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి కదా, ఏరి కోరి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టిన మంచి మిత్రుడు, ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతుంటే ఎవరు చెప్పాలన్నా అర్థం కాక మూల కూర్చొని ఏడ్చే పరిస్థితి. ఏడ్చిన 5 ఏళ్ళు సరిపెట్టుకున్నాం, పసిగుడ్డ అన్నావు, ఇప్పుడే నడతాను, అంబార్తన్నావు, ఇప్పుడే ఇవన్నీ మాట్లాడతారా అన్నావు, అడుగుతారా అన్నావు, అన్ని అయిపోయినాయి. ఇక ఉరుకులు పెడుతున్నావు, పరుగులు పెడుతున్నావు, అందరినీ కనబడకుండా చేస్తున్నావు. కాబట్టి ఇక ఇప్పుడన్నా నీ పని పట్టకపోతే, ఇప్పుడన్నా మా హక్కులు అడగకపోతే, ఇప్పుడన్నా జనం కోసం నిలబడకపోతే, మా హక్కులు సాధించుకోకపోతే ఇక మేమెందుకు, మా సంఘాలు ఎందుకు, మా అస్తిత్వం ఎక్కడ, మా ఆత్మానం ఎక్కడ అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఎక్కువ తప్పు కాదు, ఎక్కడ ఇక్కడ కాదు, అందరూ జన ఉద్యమాలతో, ప్రజా ఉద్యమాలతో, ఆర్టీసీ సమ్మెతో ఎండగా ఉంటేనే మనం నిలబడగలుగుతాం, నిలదొక్కగలుగుతాం, మన హక్కులు సాధించుకోగలుగుతాం. నీ డిఏ దగ్గర కూడా మధ్యాహ్న భోజనానికి పోతే డిఏ ఇస్తా అంటారు. 2 డిఏలు ఉన్నాయి, నరేంద్ర మోడీ 5% ఇచ్చిండు మొన్న, డిఏ ఆటోమేటిక్ వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వస్తుంది, 6 నెలలకు ఒకసారి డిఏ వస్తుంది. అడిగినా అడగకున్నా ప్రభుత్వ బాధ్యత కరుగుపత్యం ఎంత గొప్పగా తయారైపోయిందంటే, నాడు ముఖ్యమంత్రి గారి పాలనలో కొత్తగా అప్పుడే ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన, మన గుర్తులేదు కానీ ఒక మీటింగ్ పెట్టిండు హెల్త్ కార్డులు ఇస్తాను, అందరం కూర్చున్నాం, అందరం కూర్చున్నాం, ఇక గంట అరగంట అయిపోయింది, 40 నిమిషాలైంది, గంట అయింది, సీఎం లేడు, ఎవరు వస్తలేరు, కూర్చొని కూర్చొని నొప్పులు పుడతా ఉన్నాయి. ఒక కుర్చీ ఎత్తుకపోతుండే ఆయన, తర్వాత ఇంకో 2 కుర్చీ పోయింది, అడిగి 3 కుర్చీ పోయినట్టు బిగ్గర పట్టుకున్నాం. ఈ 3 కుర్చీలు అడిగిపోతున్నాయి అన్నాం, 3 కుర్చీలు టీఎన్జీఓ ఒకటి, టీజీఓ ఒకటి, ఒక మేడం ఉంది, మేడంకి ఒకటి, 3 లోపలి పోయి మాట్లాడుకొని బయటకు వచ్చి సీఎం గారు ప్రకటన చేస్తారు అన్నాడు. అక్కడ మనం ఒక సమంజసమైన ప్రశ్న వేశాం, అయ్యాం 100 మందిని ఇక్కడ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా పారదర్శకంగా మాట్లాడి డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే 3 కుర్చీలు లోపలికి పోతే మేమందరం పిచ్చినా కొడుకులు 100 మంది ఇక్కడ కూర్చుని వెళ్ళాం, ఇదా పద్ధతి, ఇదా సమావేశం జరిగే విధానం, ఇదేం పద్ధతి అని అడిగాం. నిన్న మొన్న ఏసీబీ రైడ్లో ఒక మిత్రుడు దొరికిండు, ఇంటర్మీడియట్ నాయకుడు, ఆయన అన్నాడు ఆ రోజు నీకు చాలా ఆవేశం ఉంది, చాలా పురుసుకొస్తుంది నీకు, ఏమనుకుంటున్నావు కేసీఆర్ గారు అంటే తలుసుకుంటే ఏం చేశారు తెలుసా, అంటే ఏ తలుసుకొని అన్నా ఏం చేసినా ఏం లాభం లేదు, కానీ అందరి ముందు అన్ని ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, ఇలా నేనేమంటున్నా అందరి ముందు మాట్లాడమంటున్నాం. బయటకు వచ్చిన ముఖ్యమంత్రి గారు రాగానే మనకు ఆనందం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, పాల పాకెట్లు జేబులలో పెట్టుకొస్తారు మిత్రుడు. బయటకు వచ్చి ఆయన ఏం చెప్పిండంటే, 1 రూపాయి ఖర్చు లేకుండా హెల్త్ కార్డు ఇస్తుందా అన్నాడు. అంతే టప్ప చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా ఆకాశానికి ఎత్తేసి అయిపోయారు. నాకు ఒక అనుమానం వచ్చింది, 1 రూపాయి లేని హెల్త్ కార్డు సీఎం గారు ఎక్కడ పనిచేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్నా, కార్పొరేట్ ప్రైవేట్లో కూడా పనిచేస్తుంది అని అడిగిన. ఏమే ముఖ్యమంత్రి గారిని ఇంత హీలన చేసి మాట్లాడతామని మన సోదరులు అడిగారు. ఆయన తెలివైనడు, నెగిటివ్ను చాలా పాజిటివ్గా మార్చుకుంటాడు. అడగని అడగని సోదరుడికి అనుమానం ఉంది, అడుగుతాను చెప్పాలి కదా నా బాధ్యత కదా అన్నాడు. అన్ని హాస్పిటల్లో పనిచేస్తాయి కార్డ్స్ అన్నాడు. తర్వాత ఒక 6 నెలల కాలం లోపల ఆలోచన చేద్దామన్నాడు. ఏం ఆలోచన చేస్తారు, మన గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పచెప్తారని అడిగాను, అట్లా కాదని చెప్పాడు. తర్వాత అక్కడనే ముఖ్యమంత్రి ప్రాణంతో ఉన్నాడు, ముందడున్నాడు కాబట్టి పాల పాకెట్లు చింపలేదాడా, కిందికి పోగానే ఫ్లెక్సీలు సిద్ధంగా ఉన్నాయి, బ్యానర్లు సిద్ధంగా ఉన్నాయి, పాకెట్లు సిద్ధంగా ఉన్నాయి, అవి దించడం పోయడం జరిగిపోయింది. ఇవాళ ఏమైంది, హెల్త్ కార్డు అడిగెక్కింది, నో హెల్త్ కార్డు నో ట్రీట్మెంట్. ఇలా ఆర్టీసీ కార్మికుల వైద్యాన్ని కూడా సమ్మె చేస్తున్న పాపానికి హాస్పిటల్లో వైద్యం ఆపేశారు. మరి ఒక్కటి కాదు, 2 కాదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే దయచేసి చేతులకి దండం పెట్టి చెప్తా ఉన్నా, అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, ఆత్మాభిమానం కోసం అందరం ఒకటైదాం. ఇందులో ఉద్యోగుడు, ఉపాధ్యాయుడు, పెన్షనరు, కార్మికుడు అనేది కాదు,
ఇవాళ ఏ రాజకీయ పార్టీ అని కాదు, అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల అండతో ధైర్యంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ సమ్మె సగౌరవంగా విరమించి చర్చలకు పిలిచి డిమాండ్స్ నెరవేర్చుకుంటేనే రేపు నీవైనా ఒక పిఆర్సీ అయినా, ఒక డిఏ అయినా, ఒక బదిలీ అయినా, ఒక పదోన్నతి అయినా, ఒక సర్వీసులస్ అయినా మన అస్తిత్వం నిలబడేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, లేదంటే మనం కనుమరు అయిపోయి ప్రమాదంలో పడేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి బీ అలర్ట్, బీ యునైటెడ్, స్ట్రాంగ్లీ టుగెదర్లీ మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వినడాన్. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎస్టీవీ నాయకులు భుజంగరావు గారికి, అదేవిధంగా న్యూ డెమోక్రసీ అధ్యక్షులు గోవర్ధన్ గారికి, అదేవిధంగా జాక్టో చైర్మన్ రఘునందన్ గారికి, పర్వత్ రెడ్డి గారికి, గీతాంజలి గారికి, మల్లీశ్వరి గారికి, విద్యకృష్ణ గారికి, ఇంకా అనేక మంది, దాస్ సురేష్ గారికి, ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు, ఎందుకంటే అందరు మేధావులు ఇది కాబట్టి చాలా అద్భుతంగా, అనలైటికల్గా, క్రిటికల్గా, కంపారిటివ్గా, అదేవిధంగా మోటివేటివ్గా కూడా చాలా చక్కగా మాట్లాడారు, చాలా సబ్జెక్టివ్గా కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈరోజు ఒక ముప్పును మనం అందరం గ్రహించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా. ప్రభుత్వము దీన్ని చాలా తెలివిగా ఈ సమ్మెను అంచవేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సమ్మె ఆర్టీసీ ఉద్యోగుల కోణంలోనే చూడొద్దు మనం. ఈ ప్రభుత్వము ఆర్టీసీని అమ్మడానికి లేదా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకు మనం బలంగా తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మేధావుల మీద ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పరం ఇట్ట చేస్తే బస్సుల ఛార్జీలు, ఇప్పుడు ఆర్టీసీ అంటే ఏంటిది, పేద ప్రజల బస్సు, పేద ప్రజలందరూ ఆర్టీసీల తక్కువ రేటుతోటి ఎంతో దూరం ప్రయాణం చేస్తారు. విద్య, వైద్యము, రవాణా కూడా అట్లాగే. దీన్ని పేద ప్రజల వాహనం అది, దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు 10 రూపాయలు ఉన్న బస్ ఛార్జీ 30 రూపాయలు 40 రూపాయలకు పోతుందని ప్రజలకు తీసుకుపోవాలి మనం. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటుంది, దసరా సందర్భంగా ఈ ఆర్టీసీలు స్ట్రైక్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టేదని. ప్రజల ఇబ్బంది ఆర్టీసీలు పెట్టలేదు, ముఖ్యమంత్రి పెట్టాడు. ముఖ్యమంత్రి వాళ్ళ డిమాండ్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఎందుకు స్ట్రైక్ పోతారు, వాళ్ళు ఇప్పుడు చెప్పారా, నెల కింద చెప్పారు, 2 నెలల కింద నుంచి అంటున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలకు తప్పుదారి పట్టించేటటువంటి దుర్మార్గపు ఆలోచనను ప్రభుత్వం చేస్తుంది. అది ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరూ ఆర్టీసీ సమ్మెను ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఆ డిమాండ్తో పాటు ఈ ప్రభుత్వము ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రైవేట్ పరం చేస్తే దానిలో ఉన్నటువంటి 80,000 కోట్ల ఆస్తి, మొన్న మంత్రి 5,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నాడు. అంటే ఏంటి నీ ఆలోచన ఏంటిది, 5,000 కోట్లు ఉన్నాయంటే 5,000 కోట్లకు అమదాబాద్ చూస్తున్నావా, అది 80,000 కోట్ల ఆస్తి. మేము సవాల్ చేయడం లేదు, ఎందుకంటే అది నెట్టి పరిస్థితిలో ప్రైవేట్ పరిచయనీయం, అమ్మనీయం. కాబట్టి దాన్ని ఆ విషయంలో నీవు ఆలోచన కూడా చేయొద్దు. ఈ ప్రభుత్వం ఏమి ఇంటి ఆస్తి నమ్మినట్టు అమ్ముతున్నా అంటున్నావు. ఇది చాలా రోజులుగా ఆర్టీసీ సమకూర్చినటువంటి ఆస్తులను ఇంకా నీ మీద 2-3 స్టెప్పులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరి ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, బలమైనటువంటి డిమాండ్. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అమితుమి తెలుస్తుంది తప్ప నీ ఆలోచనను కార్యరూపం దాల్చనీయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక 2వది విలీనం. విలీనం అంటే మన పెద్ద సమస్యన పక్క రాష్ట్రంలో విలీనం చేసారు. అది వస్తాను ఇట్లా విలీనం, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం అని. ఇది కొత్త డిమాండ్, దేశంలో అనేక రాష్ట్రాల్లో విలీనం చేసారు. ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వేలో, అది కేంద్ర ప్రభుత్వ శాఖగా నడుస్తుంది. ఎందుకు విలీనం చేయడానికి నీకేం ఇబ్బంది ఏముంది, నీవేమైనా ఇంట్లో దానికి ఏమైనా ఇచ్చారుందా? 2వది పైగా మనది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణ వచ్చినప్పుడు ఏమనుంది, తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. ఎక్కడ పోయింది మిగులు బడ్జెట్? 2,80,000 కోట్లు అప్పు చేసినావు, ఏం చేసినావు, ఎక్కడ పోయినా పైసలు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మిగులు బడ్జెట్ పోయి అప్పుల బడ్జెట్ తయారైంది, అప్పుల కుప్పగా అయింది రాష్ట్రం. 60,000 కోట్లు ఉన్నాయి. 65 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాల్లో
60,000 కోట్లు అయితే 5 ఏళ్లలో నువ్వు 2,80,000 కోట్లు అంటే 2,20,000 కోట్లు అప్పు చేసినావు. మరి ఏ డ్యాములు కట్టినావు, ఎక్కడ ఇండ్లు కట్టినావు? తెలంగాణ వస్తే మన ఉన్న బడ్జెట్ తోటే ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఊరికొక ఉద్యోగం ఇవ్వలేదు, డబుల్ ప్రతి ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు, చేను చెలక ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తా అన్నాడు, నీళ్లు ఎక్కడ ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్లు రాలేదు. ఇంకొకటి కూడా అన్నాడు, మీరు అందరూ అది మర్చిపోతున్నారు, నీ తెలంగాణ వస్తే మనము ఇంటికి 10 లక్షలు ఇచ్చేటంత బడ్జెట్ మిగులుతా అన్నాడు. 10 లక్షలు ఏమన్నాయి కానీ 10 లక్షలు ఏ ఇంటికి ఇచ్చినాడు? ఏ ఒక్కరికి ఇవ్వలేదు. కార్పొరేషన్లలో లోన్లు పెడితే ఇవ్వలేదు, 50,000 పెట్టలేదు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు రుణాల గురించి, ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఇంటింటికి 10 లక్షలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది, పైసలు ఉన్నాయి మన దగ్గరని తెలంగాణ యాస భాష లోపల చెప్తే ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? తెలంగాణ వస్తే మా ఇంటికి 10 లక్షల రూపాయలు మా బ్యాంకులో పడతాయని అనుకున్నారు. ఒక్క పైసనైనా పడ్డదా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఒకరికి ఇండ్లు కట్టించినవా? ఒక చేను చెలకకు నీళ్ళు వచ్చినాయా? ఏదీ లేదు. మళ్ళా పైగా నిరంకుశంగా ఈరోజు ఆర్టీసీ సమ్మెను అంచేయాలని చూస్తారు. పెద్దారు భుజంగరావు గారు చక్కగా చెప్పారు, ఆర్టీసీ సమ్మెను అలవోకగా తీసుకోవద్దు రాష్ట్ర ప్రజలు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగ సంఘాలు. ఇది సకల జనుల సమ్మెగా, ఉద్యోగులే కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సకల జనుల సమ్మె చేసిర్రో అదే విధంగా దీన్ని మలచాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ప్రజాభిప్రాయాన్ని మలచడం లోపల, ప్రజాభిప్రాయాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఉద్యమ స్ఫూర్తి కలిగించడంలో మీరు ఒక గొప్ప చోదక శక్తులు. కాబట్టి మీరే దీన్ని లీడ్ చేసుకుంటా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి మీరు డిక్లేర్ చేయండి. అందరు కొట్టుకొస్తారు అందరు. ఇది ఈ ఉద్యమం నాయకుల చేతుల్లో లేదు, ఇప్పుడు ప్రజల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. నాయకులు ఎవరైనా వేటకందులు లేక తయారైతే అక్కడనే మిగిలిపోతారు తప్ప, ఈ ఉద్యమాన్ని ప్రజలు తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసిండ్రో, ప్రజల ఉద్యమంగా మారిందో, ఇప్పుడు కూడా ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. నాయకులు అమ్ముడు కొనుడు పడవరకు లొంగటటువంటి పరిస్థితి రాదు. వచ్చిన కూడా అది చెల్లుబాటు కాకుండా కొట్టుకుపోయి ఈ వెరదర కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క సంఘం ఈ ఉద్యమాన్ని క్లీన్ అబ్జర్వ్ చేయకపోయి ముందుకు తీసుకుపోకపోతే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల లోపల మూతలు పడుతున్నాయి. 4,500 పాఠశాలను మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. టీచర్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీలు ఉంటే భర్తీ చేయడం లేదు. ఈ విధంగా విద్యా ప్రమాణాలను, విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యను భ్రష్టు కట్టిస్తుంటే కూడా చూసారు. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుడైనా మంచిగా చేస్తారని టీచర్స్ యూనియన్లు కూడా చాలా ఓపిక పట్టాయి. ఈ రోజు టైం వచ్చింది ఆర్టీసీ సమ్మె, దీన్ని సందర్భంగా తీసుకొని టీచర్స్ యూనియన్ అన్ని కూడా కలిసి ఎన్ని యూనియన్లు ఉన్నాయో, ఎక్కువ యూనియన్లు ఉంటే తప్పేం కాదు, యూనియన్లు ఉండడం వల్ల నాయకత్వం పెరుగుతుంది, భావజాలం పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది, అది ఓకే. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా టీచర్ల యూనియన్లన్నీ కూడా కలిసి కట్టుగా మీరు డిక్లేర్ చేయాలి. ఇంకా ఎంత ముందు చూసుకునే వద్దు. ఇంకో ముఖ్యమంత్రి తెలివి ఏం చేసిండు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆయనకు రిపోర్ట్ పోయింది మొన్న కూడా మీటింగ్ అయినప్పటి నుంచి, ఈ టీచర్లు డిక్లేర్ చేసినట్టున్నారు సమ్మెని. డిక్లేర్ చేయకముందే మనమే సెలవులు డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకటి వేసేసిండు బాణం. కాబట్టి ఆయన బాణానికి ఎందుకటికి మనం పురాణాలలో పశుపతి అస్త్రము, నాగాస్త్రము, ఆ అస్త్రం, ఈ అస్త్రం వేసినట్టు మీరు తెలివైన వాళ్ళు టీచర్లు మేధావులు కాబట్టి ఆయన ఒక అస్త్రం వేస్తే మీరు 2 అస్త్రాలు వేయడానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ మోకా పోతే ఆయన భాషలో చెప్పడం, ఈ మోకా పోతే మళ్ళా ఒక్కొక్క యూనియన్ అంచేస్తాడు, ఒక్కొక్క యూనియన్ కూడా మిగిలకుండా చేసేస్తాడు. ఇప్పుడు ఆర్టీసీని సమ్మెను ఇట ఫెయిల్ అయ్యనుకో, దాని ప్రభావం రాష్ట్రంలో డెమోక్రసీ లేకుండా పోతుంది. ఒక యూనియన్ ఉండదు, ఒక నాయకుడు ఉండడు, ఇక వాయిస్ ఎత్తే మాట కూడా ప్రశ్న ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం ఆర్టీసీలు ఏం అడిగినారు? ముఖ్యమంత్రి నాకు మంత్రి పదవులు అడిగిరా, ఎమ్మెల్యే పదవులు అడిగిరా, ఎంపీలు అడిగిరా, ఎమ్మెల్సీలు అడిగిరా, ప్రమోషన్లు అడిగిరా? వాళ్ళు మేజర్ డిమాండ్ వాళ్ళ ఆర్టీసీని పక్క రాష్ట్రంలో విలీనం చేశారు, మమ్మల్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని అడిగాను. అదేవిధంగా పీఆర్సీ లేదు, ఇంటీరియం రిలీఫ్ లేదు, ఓల్డ్ పెన్షన్ సిస్టము, ఇవన్నీ ఉద్యోగుల డిమాండ్ అట్లే పెండింగ్ ఉన్నాయి. రగులుతున్నారు, ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు,
చాలా మంది టీచర్లు, చాలా మంది ఉద్యోగులు అన్నా ఇది మంచి టైం వచ్చింది, ఈ సకల జనుల సమ్మె లేక దీన్ని మార్చండి, దీన్ని మనం యూనియన్ అందరికి మీరు చెప్పండి, ఫోన్లు చేసి చెప్పండి అన్న, ఈ యూనియన్లు అటు ఇటు జంప్ చేయకుండా ఒకసారి డిక్లేర్ చేయమని, లేకపోతే ఎవరు డిక్లేర్ చేసినా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఉద్యోగులు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సోదర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈ ఆర్టీసీ సమ్మెకు మీరు మద్దతుగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని చాలా బలంగా ఈ మూమెంట్ను బలోపేతం చేయడానికి తీసుకుపోతున్నారు. ఓ పెద్ద మనిషి హృదయం గాలి కాల్చుకొని చనిపోతుంటే ఈ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేకపోవడం, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి ఆర్టీసీ వాళ్ళతో యుద్ధం చేస్తాడా? ఏమిటిదైనా చేయవలసిన పని చర్చలకు పిలవాలి, కానీ ఉద్యోగాలకు తీసేస్తున్నాం, చర్చలకు పిలిచేదే లేదు. మీరే వీళ్ళు ఏమన్నా వేరే దేశం, అక్కడ మోడీ గారు చైనాయిని పిలిచి చర్చలు జరుపుతున్నారు, ఇంకా దేశ దేశాలలో పోయి చర్చలు జరుపుతున్నారు. మన దేశము, మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలని ఎన్నికల ముందేమో ఎన్నికల ముందు ఉద్యమంకు ముందేమో నెత్తి మీద ఎత్తుకొని నా తెలంగాణ, నా తెలంగాణ బిడ్డలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క తెలంగాణ బిడ్డను కలవలే, ఒక్క తెలంగాణ బిడ్డ యూనియన్లతో మాట్లాడలేదు. ఇక తెలంగాణ ఎక్కడుంది? తెలంగాణనే కనిపిస్తలేవు నువ్వు, ప్రగతి భవన్కే పరిమితమైనవు. కాబట్టి వైఖరి మార్చుకోవాలి, ఈ వైఖరి మార్చుకొని ఆర్టీసీ సమ్మె ఇది సకల జనుల సమ్మెగా మారి మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంకా సమస్త జనులందరూ ఇందులో పార్టిసిపేట్ చేయవలసినటువంటి ఉంది. రెండవది, ఇది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఇది నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి జరిగే యుద్ధం ఇది. కాబట్టి నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్య హక్కుల కోసం మనం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే 10,500 బస్సులు, 49,000 మంది ఉద్యోగులు, 96 డిపోలు, అదేవిధంగా 85,000 కోట్ల ఆస్తులు ఒక్క కలం పొడితోటి కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయం లోపల ఆ ఆస్తి కేసీఆర్ గారు, ఇంకో నాయకుడి కాదు, ఆ ఆస్తి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల ఆస్తి. అది అధికారం ఉన్నదని చెప్పి, కలం ఉందని చెప్పి కొట్టిపడేస్తుంటే ప్రేక్షక పాత్ర చూస్తే భవిష్యత్ తరాలు మనను క్షమించేయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు, సమాజ ప్రయోజనాలు. మీరే అందరికీ పాఠాలు చెప్తారు. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏర్పాటు చేసి మంచిగా ఈ ఉద్యమాన్ని జనబాహుల్యంలోనికి తీసుకుపోయి ప్రజా ఉద్యమంగా సకల జనుల సమ్మెగా మార్చడానికి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మీరు డిక్లేర్ చేస్తే తెల్లారే ఎంప్లాయీస్ యూనియన్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, వాళ్ళు చేసినా చేయకున్నా ఉద్యోగులందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్పిండు, మేము అధికారం తెలంగాణ వచ్చిన తెల్లారే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదాలే ఉన్నాయి, అందరినీ పర్మనెంట్ చేసేస్తా అన్నాడు. 5 ఏళ్లలో ఎవరినైనా పర్మనెంట్ చేసిండా? ఒక ఆర్డర్ తీసి ఇద్దరికి చెప్పిండు కోర్టు పోండి అని, కోర్టులు వేసేస్తే అది ఆగిపోతుంది అని. ఇక్కడ నేను ఆర్డర్ తీస్తాడు, అక్కడ పోయి కోర్టుకి ఏమని చెప్తాడు. నేను అడిగిన ఎవరయ్యా కోర్టు పోయిన వాళ్ళు అంటే, వాళ్ళకు ముక్కు లేదు ముఖం లేదు, అడిగితే వాళ్ళకి డబ్బులు ఎవరు కట్టారు, అడ్వకేట్లు ఎవరిని పెట్టారు అని. అంటే ఇదే ఒక రకంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్, 2 లక్షల మంది ఉంటే 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను చేర్చారు. ఈ విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అడగడుగున చీటింగ్కి గురయ్యారు, మోసానికి గురయ్యారు. కాబట్టి వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారు, మేము తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్ అవుతామని చెప్పి ఆశించారు, కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పడానికి 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 4 లక్షల మంది దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు దాదాపు 50,000 ఖాళీలు ఉన్నాయి. అసెంబ్లీలో ఎన్నో సందర్భంగా నాతోటే మాట్లాడారు, తెలంగాణ వచ్చిన మొదట్లో 25,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఖాళీ ఉన్నాయన్నాడు. ఈ ఏడాది తర్వాత 16,000 అన్నాడు. మళ్ళీ 1 ఇయర్ అయినాక 10,000 అన్నాడు. నోటిఫికేషన్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత వేస్తే 8,700 వేసాడు. అంటే రిటైర్ అయిన వాళ్ళు ఏటా 8,000 మంది రిటైర్ అవుతున్నాడు. పెరుగుతాయా ఖాళీలు, తగ్గుతాయా, ఈ ప్రభుత్వం ఎక్కడ తీస్తుంది, ఏం ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను బలహీనపరచడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అందరికీ మేము గోల్డ్ ఇస్తాం, మీరు ఎవ్వరు చదువుకోవద్దు. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ లాంటి గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలు చదువుకుంటే దేశాలు అభివృద్ధి చెందుతాయి.
సైన్స్ను డెవలప్ అయితే డెవలప్ చేయాలి, పరిశోధన డెవలప్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటే, లేదు లేదు మీ గొర్రు కొనిస్తా, బల్లు కొనిస్తా, పందులు కొనిస్తా, చేపలు కొనిస్తా, మీరు అవి మేపుకొని బతుకుండి అనేటటువంటి విధంగా బానిస వ్యవస్థకు ఈ ప్రభుత్వం ప్రజలను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేధావులైనటువంటి మీరు ప్రపంచ చరిత్ర మీరు అందరూ ఒక్కసారి చూడండి. టీచర్లను మేము మాకు బాధ్యతగా లిమిట్లు ఉన్నాయనుకుంటున్నారు. ఒక్క లెనిన్ రష్యా మన భూభాగం కంటే 20 రెట్ల భూభాగం ఉన్నటువంటి రష్యాను మార్చగలిగాడు. ఒక్క మావో మన భూభాగం కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న చైనాను ఆ భావ విప్లవం ద్వారా, సాంస్కృతిక విప్లవం ద్వారా ఆయన ఒక వ్యక్తిగా ఆ దేశ ప్రజలనే విప్లవం వైపు తీసుకోపోయారు. టీచర్లు మీరు బాధ్యత పిల్లలకు తరగతికి, దేశ భవిష్యత్తు తరగతి గదే కాదు, మీరందరూ దేశ మార్గ నిర్దేశకులు కూడా తయారు కావాలి. ఉపాధ్యాయుల లోపల అపారమైనటువంటి విజ్ఞాన శక్తి ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది. మేము ఉపన్యాసం ఇట్టుంటే అసెంబ్లీలో ఒక్కరు కూడా మాట్లాడరు. ఇట్లా మేము అసెంబ్లీలో పోయి వచ్చిన ఒక టర్ము, వాళ్ళందరూ ఎంతసేపు అడ్డమైన ముచ్చట్లా మాట్లాడతారు తప్ప డెప్త్గా, అనాలిటికల్గా, క్రిటికల్గా, ఇంటెన్సివ్గా ఒక్క నాయకుడు కూడా ప్రజా సమస్యల మీద కానీ, సామాజిక సమస్యల మీద కానీ, సమాజం ఎదురులో ఎదురవుతున్నటువంటి సవాళ్లకు దీటుగా కొత్త ఆలోచన విధానాలతోటి, సృజనాత్మకమైన ఆలోచనలతోటి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేరు. మీ ఇక్కడ మీరు అందరూ ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారు? ఒక జపాన్, ఒక రష్యా, ఒక చైనా, ఒక అమెరికాలా అక్కడ ఉన్న టీచర్లు ఏం ఆలోచిస్తున్నారంటే, మేము నెక్స్ట్ అసెంబ్లీకి పోవాలి, పార్లమెంట్కు పోవాలి, ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఈ రాజకీయాలను ఎవరికి వదిలిపెట్టారు? వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు, ఇంకా రకరకాల మనుషులకు వదిలిపెట్టి ఏదో అలవోకగా రేవంత్ రెడ్డి నేను అలాంటి ఒకరిద్దరు అట్లా వచ్చి వచ్చడమేమో కానీ మీతో అందరూ అట్లా వచ్చేసారు. మీరు అట్లా వదిలిపెడితే ఈ దేశం గతి ఏమవుతుందని చెప్పి మేధావులైనటువంటి మీ అందరిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. కాబట్టి టీచర్లు, మీ భుజస్కంధాల మీద సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యతను మీరు గుర్తు లేదని కాదు, కాకపోతే ఈ ఎప్పటికప్పుడు న్యూ ఛాలెంజెస్ను ధీటుగా మీరు స్పందించవలసినటువంటి బాధ్యతను గుర్తు చేస్తున్నా. ఆ బాధ్యత తెలియదని కాదు, అది కార్యరూపంలో దాల్చాలి. భావరూపంలో ఉన్నది మీ లోపల, కార్యరూపంగా దీన్ని తీసుకుపోవాల్సిన సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. కాబట్టి మీ యొక్క శక్తిని ఈరోజు పంజా విసిరినట్టు విసిరి అన్ని సంఘాలను కలుపుకొని పోయి ఈ సమ్మెను ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమనుకుంటుండు, ఆర్టీసీ సమ్మెను అంచేస్తే ఇక టీచర్ల సమ్మెలు ఉండయి, ఉద్యోగుల సమ్మెలు ఉండయి, భవిష్యత్తులో ఏ సంఘాలు ఏ పార్టీలు కూడా నోరెత్తాయి అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ నిరంకుశమైనటువంటి ఈ యొక్క ఆలోచన, ఏదైతే రాచరికపు ఆలోచన విధానం ఉందో దానికి అడ్డుకట్ట వేయాలంటే ఈ సమ్మె లోపల, ఎప్పుడు కూడా సమ్మె లోపల ప్రపంచమంతా కూడా చూస్తే ఉద్యమం ఉధృతం రాల్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభుత్వాలు లొంగిచ్చినటువంటి ఘట్టాలే ఉన్నాయి, కానీ ప్రజలు ఎక్కడ ఓడిపోయిన ఘట్టాలు లేవు. కాబట్టి మీ రాదనుకున్న తెలంగాణ, ఏళ్ళ దశాబ్దాల తరబడి పోరాడినటువంటి తెలంగాణ రాదనుకుంటే సకల జనుల సమ్మెతోటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మన తెలంగాణ చేతుల పల్లెల్లో పెట్టించిపోయారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న అంశాలు. ఒక్కసారి పంజా విప్పి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ప్రజలు ఉన్నారు, కాబట్టి అందరూ కూడా కలిసి వస్తారు. మన భావాన్ని కూడా ఈ సమ్మె ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆ ప్రైవేట్ చేస్తే పేదలు ఎవరు కూడా బస్సులు ఎక్కరు, అది 3-4 రెట్ల ఛార్జీలు పెంచుతారు, అందుకే ప్రైవేట్ చేయొద్దని కొట్లాడుతున్నామని వాళ్ళకు అర్థమయ్యే సరళీకృతమైనటువంటి పద్ధతుల పర ప్రజలకు ఈ భావజాలాన్ని తీసుకుపోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అది ఒక భాగం. రెండవది, ఆస్తులు అమ్మేస్తే మళ్ళీ వస్తాయా? మళ్ళీ ప్రభుత్వం అన్న వచ్చి ఆర్టీసీ చేయాలంటే 100,000 కోట్లు పెడితే కూడా ఈ ఆస్తులు రావు. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం యొక్క ఏకపక్ష నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి టీచర్లు లీడ్ తీసుకోవాలని చెప్పి, టీచర్ల సంఘాలు ముందుండాలని, ఇతర ఉద్యోగులు మీరు డిక్లేర్ చేయండి, అన్ని సంఘాలు వచ్చేస్తాయి. ఆ వర్ధల, ఆ ఒక వర్ద స్టార్ట్ అయింది ఆర్టీసీ, ఎప్పుడు కానీ ఉద్యమము అనేది బలం ఎప్పుడు వస్తుంది? ఆర్టీసీ, టీచర్లు ఈ రెండు గ్రూపులు కలిసినప్పుడు ఉద్యోగులు ఆటోమేటిక్గా ఈ ఫ్లోలో వచ్చేసినటువంటి అవకాశం ఉంటాయి. ప్రజా సంఘాలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా అగ్రహంగా ప్రభుత్వ విధానాల పట్ల అగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభుత్వము నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవడం లేదు. కేవలం ఎలక్షన్ ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఈ ప్రభుత్వం నడపడానికి ఏ పని చేస్తే ఓట్లు వస్తాయి, ఏ ప్రజలు ఓట్లు వేయాలంటే ఏం వేయాలి? పెన్షన్ పెంచాలి, అదేవిధంగా రైతుల ఖాతాలో పైసలు వేయాలి, అదే చూస్తుంది తప్ప
సమగ్ర నిర్మాణాత్మకమైనటువంటి దీర్ఘకాలిక వ్యూహంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోవాలి, ముందు విజనరీగా ఇవ్వాలి, ఈ ప్రభుత్వాలను విజనరీగా నడిపించాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదని విద్యావంతులు మేధావులు అందరూ ఇప్పుడే క్యాచ్ చేసేసారు. రెండవది, ఎలక్షన్ల కోసం మొత్తం అడ్డగోలిగా ఈ విజన్ లేకుండా ఈ ప్రభుత్వాలను తీసుకుపోతుంటే మేధావులైనటువంటి మీరందరూ కూడా ప్రేక్షక పాత్రలో ఉండడము వాంఛనీయమైనటువంటి పరిణామం కాదు. ఇది సామాజిక బాధ్యత. ఈ సామాజిక ప్రపంచంలో ఏ దేశంలో పలైనా విప్లవాలు వచ్చినాయి, సంస్కరణలు జరిగినాయంటే మేధావులైనటువంటి జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో తుక్కు తుక్కుగా పోయింది. హిరోషిమ మీద బాంబులు అమెరికా బాంబులు వేసినాక ఈ దేశం ఉండదు అని చెప్పి ఆ ప్రజలందరూ వెళ్ళిపోవాలని చూశారు. కానీ అక్కడ ఉన్న లెక్చరర్లు, టీచర్లు, మేధావులు, దేశ ప్రజల లోపల దేశభక్తి, వర్క్ కల్చర్, టెక్నాలజీ డెవలప్ చేయడంతో అక్కడ పట్టమని 10 సంవత్సరాలు కాకముందే ప్రపంచంలోనే అగ్రదేశంగా అయింది. కాబట్టి ఆ కోణంలో, సామాజిక కోణంలో, దేశభక్తి కోణంలో, వర్క్ కల్చర్, మీరందరు పిల్లలను మంచిగా చదవాలి. నేను అన్ని నాకు యూనివర్సిటీ ర్యాంకులు వచ్చినాయంటే నా వల్ల రాలేదు. చిన్నప్పుడు టీచర్లు బాగా మోటివేట్ చేసి, ప్రేరణ చేసి, ఎంకరేజ్ చేస్తే ర్యాంకులు వచ్చినాయి. అట్లాగే మీరు కూడా ప్రజల లోపల చిన్నప్పటి నుంచే విద్యార్థులను నేర్పుతున్నారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు వదిలిపెట్టి మొత్తం వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తే మీరు చేసిందంతా బూడిదల వచ్చిన పన్నీరు అవుతుంది. మీరేమో పోరని పోరని తీర్చిదిద్దుతున్నారు, ఇక్కడ రాజకీయ నాయకులు దొబ్బుకొని పోతున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఒక అన్ను అక్కడ ఒక అన్ను రెండు పెట్టవలసినటువంటి బాధ్యత టీచర్ల సంఘాల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమయం ముఖ్యమంత్రి భాషలో మోకా వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకుపోవాలి. ఇప్పటికే రాష్ట్రం లోపల 7 నెలల నుంచి ఎవరికి ఉద్యోగం, 2 లక్షల మందికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు జీతాలు లేవు, హాస్టల్ పిల్లలు డైట్ ఛార్జీలు ఇవ్వడం లేదు, 2,500 కోట్లు ఫీజుల రీఎంబర్స్మెంట్ బకాయిలట్లే ఉన్నాయి, అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవుతున్నాయి కానీ చిన్న కాంట్రాక్టర్లకు ఒక రోడ్డే లేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక స్కూల్కు ప్రహరీ కూడా కొట్టలేదు, ఏ స్కూల్లో గంట కొట్టేటందుకు అటెండర్ లేడు. మీ దగ్గర చాలా మంది, నేను కొన్ని స్కూల్లో పోయినప్పుడు టీచరే ఊరుస్తున్నారు పొద్దున వచ్చి, 8 గంటలకు ఎందుకు వచ్చినా నేను అడిగిన ఒక టీచర్ ఆ స్కూల్ పోయినప్పుడు, అంటే జర్ర లేట్ అయితే అందరు వస్తారు, నేను ఊడవాలే కదా ఇడా, నేనే ఊడుస్తున్నా అని చెప్పాడు. అంటే ఊడ్చేటందుకు స్వీపర్లు అయినటువంటి స్కూల్ అయిపోయినాయి. కాబట్టి విద్యా ప్రమాణాలను పెంచడానికి 4 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి నేను బాగా చేస్తున్నామంటే సరిపోదు. మేమందరం ఎక్కడ చదివినాము? జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి యూనివర్సిటీ గోల్డ్ మెడల్లో ర్యాంకులు తెచ్చుకున్నాం, 1st ర్యాంకులు. మేము ఎక్కడన్నా గురుకుల స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంకెక్కడో చదవలేదు. కాబట్టి పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా మేధావులు, పెద్ద పెద్ద ప్రపంచ శాస్త్రవేత్తలు ఇక్కడ అయిన వాళ్ళు, డాక్టర్లు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిపోయారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇదే అదనుగా మీరు మీ కత్తులు ఇయ్యాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ ఉద్యమం లోపల ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే విధంగా, ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే విధంగా మీరందరూ కూడా మీ శక్తియుక్తులను అక్కడికి మీరు ఉపయోగించాలని కోరుకుంటూ, మీరందరూ కూడా మోగలో ఇదే సందర్భంగా మీడియా కూడా పెట్టి మీరు కూడా ఈ ఉద్యమంలో బలమైనటువంటి చోదక శక్తులుగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మంచి సకల సూచన చేశారు వారి అన్న చెప్పినట్టుగా పిఆర్టీ తెలంగాణ తెలియజేస్తూ, మరి ఈ సంఘ పిఆర్టీ అన్న 1 నిమిషం, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ కార్యక్రమానికి అన్నగారితో పాటు వచ్చినటువంటి నా సహచార అధికార ప్రతినిధులు మానవతరాయ్ గారు, చామర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అన్న మీరు మాట్లాడతారా లేకపోతే అన్న మాట్లాడితే మనం మాట్లాడినట్టేనా? ఎస్, 1 నిమిషం అన్నగారు అన్నమాతో, మీ అభిమాని, మోడల్ స్కూల్స్ అసోసియేషన్ ఎంప్లాయీ లీడరు బాబు, మీరు వచ్చినాక 1 నిమిషం మాట్లాడతాను. తొందర ఎలక్షన్ల ముందు ఇట్లా రేవంత్ అన్న, కృష్ణన్న, హర్షన్న, కేసీఆర్ని బాగా తిడుతుండే. ఎందుకు తిడుతుంది ఇంతగానం వీళ్ళు? అరే బాగానే చేస్తున్నాడు కదా, మధ్య తెలంగాణ తెచ్చిండు, అన్నీ బాగానే ఉన్నాయని అనుకునేవాడిని. నాకు తెలియదు, చిన్న పిల్లని కాబట్టి అనుకున్నా. ఇప్పుడు నా దగ్గరికి వస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత మేధావులు, ఆయన తెలివిని ఎంత ముందు వాళ్ళు గ్రహించారని ఇప్పుడు నాకు అర్థమైంది. సీటు పెడతారు, రేపు మనం సపోర్ట్ చేయకపోతే మన ముఖం చూస్తారు, అది ఆ ముఖం ఎలా చూపిస్తామో మన అందరం టీచర్లు అందరం గమనించాలి. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక ధోరణులు ఎట్లున్నాయంటే, ఉపాధ్యాయులు అంటే తెలంగాణ వాళ్ళు కారు. ఉపాధ్యాయులు అనే పదం తెలంగాణ, నేను అసెంబ్లీలో విన్నాను, మోడల్ స్కూళ్ళలోని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, మేమే చూసుకుంటున్నాం. మేము పాకిస్తాన్ పిల్లలకు సరి చెప్తున్నామా? మేము తెలంగాణలకు చెప్పట్లేదా? మేము తెలంగాణ వాళ్ళం కావా? మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం? అది కూడా ఆలోచించే జ్ఞానం లేకుండా అయిపోయింది తెలంగాణ ధోరణి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలివి ఉంటుంది కాబట్టి. గొర్రెలిస్తా వాళ్ళు మంచోళ్ళు,
బలం తీసుకున్నాడు మంచోడు. అందులో సెల్ఫ్ ఉంది, డిస్మిస్ ఉంది, రెండు గంటలు అర్థం చేసుకున్నా నేను. నువ్వు దానికి ముఖ్యమంత్రి రైతు బంధువులు అందరికి ఇస్తున్నారు. మా ఊళ్ళోనే ఒక 10 మంది దగ్గర 50-60 ఎకరాల పొలం ఉంది. 53,000 మంది ఆర్టీసీ కార్మికుల భవితవ్యానికి సంబంధించి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 20 ఉపాధ్యాయ సంఘాలు, 2 మోడల్ స్కూల్ అసోసియేషన్స్, 1 ప్రైవేట్ ఇంజనీరింగ్ MBA MCA కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ ఉద్యోగుల సంఘం, అదేవిధంగా పెన్షనర్ల సంఘాలు 1 JAC 2 సంఘాలు ఇక్కడికి విచ్చేసి ఆర్టీసీ కార్మికుల కోసం మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబడ్డదన్న, ఈ సమావేశానికి సాధారణంగా ఆహ్వానించిన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పెద్దలు, పార్లమెంటు సభ్యులు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు అన్న రేవంత్ అన్న గారికి, జాతీయ అధ్యక్షులు బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా గుజ్జ కృష్ణ గారికి, నాతో పాటు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి మానవత రావు గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అనేక సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాన్యం తెలియజేస్తూ ఇవాళ ఏ బ్యానర్ అయితే పిఆర్టీ తెలంగాణ సంఘం నుంచి నాకు తెలిసి ఇక్కడ కూడా సహచార ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఉన్నారు అన్న, మీరు ఏమనుకోకండి, ఈరోజు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం చేసినటువంటి సంఘం పిఆర్టీ తెలంగాణ సంఘం. చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ మాట. అంటే ఈ సంఘం పుట్టుక కూడా మరి మీకు అందరికీ తెలుసో లేదో కానీ ఈ సంఘం పుట్టుకకు బీజం వేసింది అన్న నా దైవ సమానులు. ఆ రోజు 2011 ఏప్రిల్ 9వ తారీఖున వారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా మాకున్నటువంటి వ్యక్తిగత పరిచయంతో, హర్ష మీరంతా కూడా మరి అన్న దాసకుందు లేదా రాజయ్య గారు, చలపతిరావు గారు, శ్రీగారి గారు మేమందరం వస్తే ఆ రోజు చెప్పిండు మీరంతా కూడా యాక్టివ్గా పాల్గొనాలి, తెలంగాణ అవసరం, తెలంగాణ ఉద్యమంలో అందరినీ కూడా జాగృతం చేస్తారు, మీరు చేయండి మా తెలంగాణ పిఆర్టీకు ఆ రోజు సూచనలు ఇవ్వడమే కాకుండా మాకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందుకే నేను నిన్న అన్నని అడిగిన అన్న ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతా ఉన్నాం, మీరు రండి అంటే నువ్వు ప్రోగ్రామ్ సెట్ చేయాలి సార్, మార్నింగ్ ఇన్ఫామ్ చేస్తే వస్తానని చెప్పిండు. నేను వారు వెళ్ళేసరికి వారు బయటికి వెళ్ళిండ్రు, నేను వారి పిఏ గారితో మాట్లాడితే సార్ ఖచ్చితంగా వస్తారని చెప్పడం, వారి మాట మీద ఇక్కడికి రావడం అనేది ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. అన్న ఈరోజు మాకు తెలుసు మీరు ఇలా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎవరు అవునన్నా కాదన్నా 2022లోనో 2023లోనో ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్రంలో ఉంటారని నేను చాలా ప్రగాఢ విశ్వాసంతో తెలియజేస్తా ఉన్నాను. అందుకే మా ఉపాధ్యాయ సంఘాల నాయకులకు వారి ముందరనే చెప్తున్నా, అన్న కనుక ముఖ్యమంత్రి అయితే ఇట్లా అపాయింట్మెంట్ దొరకడు, ఒకరిద్దరిని పిలిచి పోగొట్టడు, ఒకరు పోవా ఇదేమి ఉండదు, ఖచ్చితంగా వారికి ఒక విజన్ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఒక రోజు కేటాయించి వాళ్ళ సమస్యలను విని పరిష్కరించే ఒక యువ నాయకుడిగా అన్న చరిత్రలో నిలిచిపోతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్న టీచర్లు కూడా 1,23,810 మంది పంచాయతీరాజ్ గవర్నమెంట్ టీచర్లు రాష్ట్రంలో ఉన్నారు, వారు కాకుండా 3,400 మంది మోడల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, సోదరి గీతాంజలి గారు వచ్చిన ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా కేజీబీవీలో పనిచేసేటువంటి సిఆర్టీలు ఉన్నారు, సర్వశిక్షా అభియాన్ కింద పనిచేసేటటువంటి సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అదే కాకుండా మొన్న మధ్యన కృష్ణన్న గారి పోరాట ఫలితంగా మొన్న మధ్యన అపాయింట్ అయినటువంటి తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైనటువంటి 8,792 మంది టీచర్లు కూడా ఇవాళ అనేక వ్యతలు అనుభవిస్తున్నారన్న. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు అన్ని సమస్యలను కూడా ఆకలింపు చేసుకుని ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా అండగా ఉండాలని సవినంగా కోరుతా ఉన్నాను. అన్న తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు 4.5 కోట్ల మంది ప్రజలు, 4.5 కోట్ల మంది ఉద్యోగస్తులను ఒక ప్రాసతో మేము ఆ రోజు మాట్లాడినాం, ఏమన్నా భుజంగా అంతే కదా. ఆ రోజు 4.5 లక్షల మంది ఉద్యోగస్తులుంటే 180,000 మంది పెన్షనర్లు ఉండన్నారా, ఇవాళ 3.5 లక్షలకు ఉద్యోగులు పడిపోతే 2,80,000 మందికి పెన్షనర్లు వచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,80,000 మంది పెన్షనర్లకు దేశంలో 17 రాష్ట్రాల్లో 70 సంవత్సరాలు నిండిన వారికి క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అని ఇస్తుంది, 70 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్స్కు ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది అన్నంతనా, మరి అదనపు ఒప్పే అన్నట్టు. ఈ రాష్ట్రంలో 10వ పిఆర్సీ కూడా సిఫారసు చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇవ్వచ్చు, పెన్షనర్లకు ఇవ్వచ్చు అని చెప్పేసి. 10వ పిఆర్సీ కాలం 2013 జూలై 1 తారీఖు అన్న, ఇవాళ 19 వచ్చింది, 2,56,000 మంది పెన్షనర్స్కు ఆ యొక్క క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మందులు బోనుల పైసలు కూడా ఇవ్వట్లేదు. అంత దయనీయమైన పరిస్థితుల్లో రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఉన్నారు. ఇక మా ఉపాధ్యాయుల సంగతికి వస్తే మోడల్ స్కూల్స్,
బాబు చెప్పేటప్పుడు చెప్పిండు. 2012లో ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ కడకు వచ్చేసరికి 192 మోడల్ పాఠశాలలు పెట్టిండన్న. మీ దగ్గర కూడా గున్మాల్లో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ల్యాండ్తోనే గున్మాల్లో కూడా ఒక మోడల్ స్కూల్ ఉంది. వాళ్ళు మొత్తంగా 3400 మంది అన్న. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ వాళ్ళకి జీతాలు 010 పద్ధతి కింద రాకుండా ఎప్పుడంటే ఇప్పుడు వస్తున్నాయి. సర్వీస్ రూమ్స్ లేవు, వాళ్ళు ఎట్లా పనిచేయలే, ఏం పనిచేయలే, వాళ్ళు ప్రమోషన్ ఏంది ఏం లేవు. 7 సంవత్సరాలు అవుతుందన్న 2013 నుంచి ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అవుతుంది. మన దగ్గర అలంపూర్ అమ్మాయి తిప్పర్తి సూర్యాపేట దగ్గర పనిచేస్తుంది. ఖమ్మంలో పుట్టినటువంటి దీప్తి అని ఒక అమ్మాయి గండీడ్లో ఉన్నటువంటి గోపినాథ్ను పెళ్లి చేసుకుని మంచిర్యాలలో పనిచేస్తుంది. అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం 182 జీవో ఇచ్చి భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలి, ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకు అవసరాయకులు ఒక దగ్గర ఉండాలి అని ఇచ్చినటువంటి జీవోను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరేళ్ళైంది ఒకరోజు అమలుపరచడం లేదు. నెల పదోన్నతులు ఉండాలన్న. ఒక హై స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉంటాడు, ఒకటే మ్యాథ్స్ టీచర్ ఉంటాడు. వారు అక్టోబర్లో రిటైర్ అయితే నవంబర్ నుంచి ఆ పిల్లవానికి మ్యాథ్స్ చెప్పే టీచర్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 31 జీవో ఇచ్చి ప్రతి నెల ఏ స్కూల్లో అయితే పదవి విరమణ చెందుతాడో అతని ప్లేస్లో వెంబడే కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ పెట్టాలని జీవో ఈ రోజు వరకు అమలవుతలేదన్న. అదేవిధంగా 342 జీవో ఇచ్చి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి, ఉన్నత పదోన్నతులు పొందడానికి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 342 జీవో ఇచ్చిందన్న. దాన్ని ఈ ఆరేళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ సోదరుడు ఉపయోగించకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపెడుతుంది. అనేక సమస్యలు మీకు తెలిసిన టీచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. జనవరి 5, 2009 రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2 జీవో ఇచ్చి దాదాపు తెలంగాణలో అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీచర్ల ప్రొవిజన్ అనేది రద్దు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా జనవరి 26 రోజు 15 జీవో తీసుకొచ్చి అనేక స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, గ్రాడ్యుయేట్ మాస్టర్ ప్రమోషన్ ఇచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న. అదేవిధంగా ఇవాళ మీకు తెలుసన్నా, మీరు వింటుంటారు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, తెలంగాణ 17.19% అధిక వృద్ధి సాధిస్తున్నటువంటి దేశమని కేసీఆర్ గారు గొప్పగా చెప్పుకుంటారు. వాస్తవమే ఆర్థిక గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. మరి అటువంటి రాష్ట్రంలో సకాలంలో పీఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు, అట్లీస్ట్ అప్పటిదాకా ఐఆర్ కూడా ఎందుకు ఇవ్వట్లేదని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2013 డిసెంబర్ 31 రోజు ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీకు తెలుసు 2013 డిసెంబర్ 31 వరకు ఆల్రెడీ సిడబ్ల్యూసీలో తీర్మానమై తెలంగాణ విభజన అనేది జరిగిపోయింది. కేవలం పార్లమెంట్లో చట్టం కాలేదంతే, అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు జూలై 1, 2013 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీని రాష్ట్రం విడిపోతున్నా కూడా 27% ఐఆర్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉపాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం పనిచేసింది. అదేవిధంగా అనేక విషయాలు కూడా అన్న, బదిలీలు లేవు, మాకు పదోన్నతులు లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు, అదేవిధంగా ఈ యొక్క సర్వీస్ రూల్స్ లేవు. ఒక టీచర్గా రిక్రూట్ అయినాడు, ఏ క్యాడర్లో రిక్రూట్ అవుతున్నాడో 35 ఏళ్ళైన తర్వాత అదే క్యాడర్లో రిటైర్ అవుతా ఉన్నాడు. తెలంగాణ సేమన్న రోజు మేము కొట్లాడుతుంటే ఏందా మీ సర్వీస్ రూల్స్, ఒక పేజీలో అపాయింట్మెంటు, మరుసటి పేజీ తిప్పితే రిటైర్మెంటు, దీనికి మీరు ఆ నెంబర్ ఈ నెంబర్ ఎందుకు తిరుగుతున్నారే అన్నాడు. అన్న 6 ఏళ్ళలో ఏంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సర్వీస్ రూల్స్ ఊసే లేదు. జూనియర్ కాలేజీలో లెక్చరర్ లేరన్నా, 405 జూనియర్ కాలేజీలు ఉంటే కాలేజీకి 18 మంది ఉండాలి, పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే 7200 మంది రమారమి లెక్చరర్స్ ఉండాల్సి వస్తే 600 మంది లెక్చరర్లు లేరన్నా. దయనీయమైన పరిస్థితి ఏంటంటే క్రీడాకారులతో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తిగా 405 జూనియర్ కాలేజీలలో 5 మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. మొన్న ఈ మధ్యన నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చిన పాపిరెడ్డి మన జడ్చర్ల, మంచిర్యాల్లో బాపురావు, నిర్మల్లో గంగాధరు, హైదరాబాద్లో బిక్యా నాయకు, రంగారెడ్డిలో ఇస్మాయిల్ ఖాన్, ఈ 5 మందే అన్న 405 జూనియర్ కాలేజీలలో. ఇక ఈ 5 మంది తన పిల్లలకు వ్యాయామ విద్య ఎట్లొస్తుందో ఒక్కసారి పెద్దలుగా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు ఒకసారి మీరు దృష్టి పెట్టాలి. నాకు తెలిసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రేవంత్ అన్న వచ్చిండు అంటే కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెడితే రాత్రికి 4 పేపర్లు ఎక్కువ దాతాడు. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా పబ్లిక్ మధ్యన, పబ్లిక్ కోసం అనేక అవకతవకల మీద, మోసాల మీద, భూకబ్జాదారుల మీద ఇట్లా విరుచుకుపడేవారు. ఏ రోజు కూడా నాకు తెలిసి టీచర్ల సమావేశాల్లో ఇంత ఓపికగా ఇంతసేపు ఎప్పుడు కూర్చోలే. ఇలా రేవంత్ అన్న టీచర్ల సంఘాల సమావేశాలు పోయిందంటే ఇవాళ కేసీఆర్ మాత్రం నిద్రపోయిన సత్యాన్ని నేను తెలియజేస్తూ అన్న, అన్ని విషయాల మీద మీకు అవగాహన ఉంది. ఇలా టీఆర్టీ నియామకాలు టీచర్ల విషయానికి వస్తే అన్న, మహబూబ్నగర్ జిల్లా వాసిగా మన దగ్గర గద్వాల ఐజ్వాల మండలాల్లో చదువుతున్న విద్యార్థులు లెటర్ రాసింది అన్న సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు. అయ్యా నాకు ఇక్కడ ఉపాధ్యాయులు లేరు, విద్య అందడం లేదని రాస్తే హైకోర్టు వచ్చి చూసిపోయా పెట్టలేదు,
సుప్రీంకోర్టు జడ్జిని వచ్చి చీవాట్లు వేసిపోతే 8792 టీఆర్టీ పోస్టులకు భర్తీ కోసం, నియామకం కోసం ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అన్న చెప్పిన కృష్ణ బాగా అవగాహన ఉంది, వారికి మధ్యన పోరాటం చేస్తూ ఉన్నారు. అన్న తెలంగాణలో 38614 పోస్టులు, జూలై 30 వరకు వేకెన్సీస్ ఉన్నాయి టీచర్ పోస్టులు. మరి ఆ టీచర్ పోస్టులు ఇవ్వాలి. ఇలా మీకు తెలుసు జూలై విషయం కూడా ఏమన్నాడు, కొంగర కళలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేదంటే గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, ఒక డిఎస్పీ పోస్ట్ లేదు, ఒక ఎండోమెంట్ చైర్మన్ పోస్ట్ లేదు, కమిషనర్ పోస్ట్ లేదు, ఎండిఓ లేదు, ఆర్డీఓ లేదు, ఏసీటీఓ లేదు, సిటీఓ లేదు, 23 రకాల రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎక్కడ కూడా 6 ఇళ్లలో రిక్రూట్మెంట్ జరగలేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే జైల వ్యవస్థ అశాస్త్రీయంగా ఉంది, జైలు వచ్చినాక చేస్తా అన్నాడు. ముందేనే 2015లో ఎంఎస్ఆర్డీలో మీటింగ్ పెట్టి ఉద్యోగ సంఘాలు పిలిచి జైలు అక్కర్లేదన్నాడు భుజంగరవన్న. మణిద్రమే ఒట్లాడినాం ఆ రోజు ఈటెల రాజేందర్ గారు, కరివం శ్రీగారు గారు, జగదీష్ రెడ్డి గారు చైర్మన్లు అయితే మేము ఒట్లాడినాం జైలు ఉండాలని. మళ్ళా తర్వాత ఏం చేసిండు, సెప్టెంబర్లో మోడీ దగ్గరికి వెళ్ళి 20 తారీఖు 2018 రోజు పార్లమెంట్లో అమెండ్మెంట్ ఉండాలి, ఒక భూభాగాన్ని జోన్ అంటే ఒక భూభాగాన్ని మార్చడానికి అమెండ్మెంట్ లేకుండా మోడీని ఒప్పచెప్పి వాళ్ళ లాలూ చేయడం మన ఏదో అని రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అదే 30 ఆగస్టు 2018 రోజు 124 జీవో తీసుకొచ్చిందన్న. మొన్న ఆగస్టుకు 1 ఇయర్ అయిపోయింది. మరి జోన్లు తెచ్చిన ఇంతవరకు ఒక నోటిఫికేషన్ అని ఇచ్చినామని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ అడగడం లేదన్న, అడిగినా కూడా మా వాయిస్ నవ్వడం లేదు. కాబట్టి అందరికీ దేవుడిగా, అందరికీ ఆరాధ్యమైనటువంటి నాయకుడిగా ఇవాళ చాలా అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత అగ్రవర్ణాల వరకు కూడా, అంటే ఎకనామికల్గా అగ్రవర్ణాల వారికి కూడా ఆరాధ్యమైనటువంటి నాయకుడిగా మీ పైన చాలా బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా హర్షేంద్ర నాయకుడికి పిలిచి చాలా బాధ్యతలు చెప్తున్నాను అనుకోకుండా ఖచ్చితంగా, ఎందుకంటే మీ వాయిస్కు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది, మీ యొక్క వాగ్దాటికి ముఖ్యమంత్రి గారు వణికిపోతారు. ఆ విధంగా మీరు ఈ యొక్క ఉపాధ్యాయుల రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వవలసిందిగా వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇస్తా ఉన్నాను. పిఆర్టీయు తెలంగాణ శాఖ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన కార్మికులు చట్టబద్ధంగా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో తమ సమస్యల పరిష్కారం కోసం పదే పదే చర్చించి, చర్చల వల్ల సత్ఫలితాలు రాక కార్మిక చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి స్పందించకపోవడం వల్ల విధి లేని తప్పని పరిస్థితిలో సమ్మె బాట పడితే అదే సాకుగా చూపించి 50,000 మంది కార్మికులను, వాళ్ళ కుటుంబాలను బజార్లో పడేసి ప్రైవేటీకరణ పేరుతో కృష్ణన్న చెప్పినట్టు 85,000 కోట్ల రూపాయల ఆస్తులను కొలగొట్టడానికి వాటి విలువ 5,000 కోట్ల రూపాయలైన చూపించి దోపిడీకి పాల్పడాలనుకుంటున్న సందర్భంలో 22 ఉపాధ్యాయ సంఘాలు ఉమాకర్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా మోడల్ స్కూల్స్, 2 పెన్షనల్, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని, ఈ సమస్య ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఈ సమస్య తెలంగాణ ప్రజల యొక్క సమస్య, ఈ సమస్య ప్రధానంగా అత్యంత పేదవాడు ప్రయాణించే ఎర్రబస్సు సమస్య, ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో పేదల పిల్లలకు చదువులు చెప్పే టీచర్ల సమస్య, ఎందుకంటే పేదలకు విద్య అందాలంటే ఎర్రబస్సు తండానికో గూడానికో వెళ్ళాలి, అది సమయానికి వెళ్ళినప్పుడు మాత్రమే పంతులు అక్కడ బడికెళ్ళి పిల్లలకు చదువు చెప్పగలరు. అదేవిధంగా ఇవాళ చార్మినార్ దగ్గర ఉన్న కార్మికుడు బాలనగర్కి వెళ్ళాలన్నా, ఎల్బీ నగర్లో ఉన్న ఐటీ ఉద్యోగి గచ్చిబౌలికి రావాలన్నా, ఏ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆర్టీసీ పనిచేయాలి. ఆర్టీసీ రథచక్రాలు కదిలినప్పుడే పిల్లలు బడికెళ్తారు, కార్మికులు ఉద్యోగానికి వెళ్తారు, పంతులు చదువు చెప్పడానికి వెళ్తారు. ఈ రకంగా తెలంగాణ ప్రజల యొక్క జీవితంలో, జీవన పరిణామ క్రమంలో ఆర్టీసీ శాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. మరి ఇవాళ పేదలకు ఉపయోగపడే నిరంతరం 8 గంటలు కాదు, ఒక్కోసారి 10 గంటలు 12 గంటలు అల్పెరగకుండా ఈ హైదరాబాద్లో ఒక అరగంట సేపు కారు సైకిల్ మోటారు నడిపితే ఈ ఉండే ఒత్తిడి, మన దగ్గర ఉన్న ట్రాఫిక్ను చూస్తే ఈ హైదరాబాద్లో నడిచే ఆటోల మధ్యలో వీటి మధ్యలో తప్పించుకొని నడపాలంటే అది పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే. అంత ఒత్తిడిలో కూడా పనిచేస్తున్న కార్మికులు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 57,000 మంది ఉంది, రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 7,000 మంది రిటైర్ అయినారు, ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. 57,000 మంది కార్మికులు ఉన్నప్పుడు 1,25,000 కిలోమీటర్ల
ప్రయాణాన్ని ఈ కార్మికులు చేస్తే ఇప్పుడు 7,000 మంది ఉద్యోగస్తులు తగ్గిన తర్వాత 1,35,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈరోజు తక్కువ మంది కార్మికులు ఎక్కువ శ్రమ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ శాఖ నష్టపోకూడదు, లాభాలతో నడవాలి, ఈ సంస్థ మనుగడ సాధించాలని చెప్పి కార్మికులు పని ఒత్తిడి పెరిగినా కూడా వాళ్ళు భరించుకుంటూ పనిచేసుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో చెప్పినవి కాదు చెప్పనివి కూడా చాలా చేసినాం. రైతు బంధు పథకం ఇచ్చినాము, లేకపోతే రకరకాల స్కీములు కేసీఆర్ కిట్లు ఇచ్చినాము. ఇట్లేంటి ఆయన నేను చెప్పినవే కాదు చెప్పని కూడా చాలా చేసిన, ఎందుకంటే ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్తున్నాడు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రంలో రవాణా శాఖను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకున్నది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా రవాణా శాఖ ఉద్యోగస్తులను మేము జీతభత్యాలు ఇస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి అని అంటే మరి విలీనం చేసుకోకుంటే ఎట్లు ఇవ్వగలుగుతాడు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. చట్టం తెలిసినాడుగా, ఒకవేళ ఆయనకు అవగాహన లేకపోయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, ఐఏఎస్ను కేవలం ముఖ్యమంత్రి కార్యాలయ నిర్వహణ కోసం ఒక 8-10 మంది ఐఏఎస్లను ఇస్తారు. రాష్ట్రం మొత్తం పరిపాలన సాగించడానికి దాదాపు 300-350 మంది ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఒక 200 దాకా ఐపీఎస్ అధికారులు ఉంటారు. అంటే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ సంబంధిత శాఖలు అవగాహన లేనప్పుడు మాకు అవగాహన కల్పించడానికి, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేయడానికి చట్టాలలో నిష్ణాతులైన వాళ్ళని అందరినీ మనకు పరిపాలన కోసం ఇస్తుంటారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంత సీరియస్గా ఆర్టీసీ కార్మికులు ఈరోజు సమ్మెబాటను పట్టినప్పుడు సమ్మెబాటను పట్టించడానికి పరిస్థితులు ఏంటివి, ఒకవేళ సమ్మెబాట పట్టే వాళ్ళ సమస్యల పరిష్కారం ఏంటిదని ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం, వాళ్ళు చేయకపోవను అనుభవజ్ఞులైన కృష్ణన్న లాంటి వాళ్ళు 45 సంవత్సరాలుగా పేదోళ్ళ కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారికి రాజకీయంగా ఎన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నారో, రాజ్యసభ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ప్రజాప్రతినిధి అన్నిచ్చిన దానికంటే కూడా బరువు బలైన వర్గాల పక్షాన నిలబడి మాట్లాడమే నాకు ఇష్టమని చెప్పి వారు వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడారు. ఎందుకు వీళ్ళందరూ పదవులు వదులుకున్నారు? పదవులు ఉంటే పరిమితంగానే ఉంటుండొచ్చు మా గొంతు, పార్టీకి లోబడి మాట్లాడాల్సి వస్తుందేమో, స్వేచ్ఛ ఉంటే సమస్యలు లేవనెత్తవచ్చు అని చెప్పి వాళ్ళు ఆనాడు పదవులను తిరస్కరించారు. మరి ఇలాంటి వాళ్ళు తెలంగాణ సమాజంలో చుక్కా రామయ్య గారు కావచ్చు, వరవరరావు గారు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఇలా తెలంగాణ సమాజంలో చాలా మంది చాలా సమస్యల మీద అవగాహన ఉన్న మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వాళ్ళు ఉండరు. ముఖ్యమంత్రి గారికి ఏమైనా అనుమానం ఉన్నా, ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోయినా, ఒకవేళ ముఖ్యమంత్రి గారి సమస్యను పరిష్కరించాలంటే తెలంగాణ సమాజం అంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో చంద్రశేఖరరావు గారు ఆ ప్రయత్నం చెయ్యకపోను, వారు ఏమంటున్నారంటే సెల్ఫ్ డిస్మిస్, 2 రోజులు మీరు రాలేదు కాబట్టి, మీ బస్ డిపోలకు రాలేదు కాబట్టి మీ ఉద్యోగాలు తీసేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను అడుగుతున్న సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 2 రోజులు బస్ డిపోలలో నౌకరికి రాని వాళ్లను నువ్వు డిస్మిస్ చేస్తే 6 సంవత్సరాలు సచివాలయానికి రాని మిమ్మల్ని పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైలు పెట్టాలని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. ఎస్మా ప్రయోగిస్తాడంటే 2 రోజులు రాకపోతే, 2 రోజులకే ఎస్మా ప్రయోగిస్తే మరి 6 ఏళ్ళకి పీడీ యాక్ట్ అని పెట్టాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడిందే తిరిగి ఆ కార్మికులు, ఆ ఉద్యోగ సంఘాలు, లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం ఎట్లా చెప్పాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడింది చెల్లుద్ది కదా అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ సమాజం ఎడ్డిది కాదు గుడ్డిది కాదు చూస్తూ ఊరుకో. సరే కొన్ని సందర్భాలల్లో ఉద్యమం ఉధృతంగా నడవచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలలో కొంచెం తక్కువ జరగవచ్చు, కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా భరించడానికి వీలు లేనట్టుగా ఉంది అని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. ఈరోజు చంద్రశేఖరరావు గారు స్పష్టంగా మాట్లాడుతుండ్రు, బరాబర్ మాట్లాడడం, సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు, మీరు కార్మికులు కానీ మీ సంఘాన్ని గుర్తించమని. అయ్యా చంద్రశేఖరరావు గారు చట్టబద్ధంగా కార్మికులు గుర్తింపు పొందిన సంఘంగా చట్టం అమల్లో ఉన్నప్పుడే వాళ్ళు నెగ్గి అధికారిక సంఘంగా ఉన్నారు. ఆ అధికారిక సంఘమే మీకు నోటీస్ ఇచ్చింది. అర్ధాంతరంగా గేమ్ రూల్ మారవడానికి వీల్లేదు.
20-20 క్రికెట్ ఆడడానికి మొదలు పెట్టిన తర్వాత సగం ఆట ఆడినాక గేమ్ రూల్ మారుస్తా అంటే చెల్లదు. ఇవాళ వీళ్ళు చట్టబద్ధంగా ఎన్నికైన కార్మిక సంఘాలుగా మీకు నోటీస్ ఇచ్చి సమ్మె బాట పట్టిన తర్వాత నేను గేమ్ రూల్ మారిస్తే వీళ్ళు లేరు అని అంటుండు. ఇక్కడున్న మిత్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళు తెలియకలేదు, కానీ చంద్రశేఖర్ రావు గారి మాయాజాలం అప్పుడప్పుడు కుయుక్తులను ఎమరపాటున గమనించరు. చంద్రశేఖర్ రావు గారికి తెలిసి ఆయన మాట్లాడే చెల్లరని, అందుకే ముఖం చెల్లక బయటకు వచ్చి మాట్లాడతారు, లోపల ఉండి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుండు. అసలు ఈ 5, 8, 9 రోజు ఈరోజు ఎప్పుడైనా చంద్రశేఖరరావు బయటకు వచ్చి కార్మికులను డిస్మిస్ అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు లేవని కానీ, లేకపోతే ఈ సంఘాలకు గుర్తింపు లేదని కానీ, వీళ్ళతో చర్చలు లేవని కానీ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు? కేవలం సీఎం పేషీలో ఉండే రిపోర్టర్లతో రాపిచ్చి పంపిస్తే మా పాత్రికేయ మిత్రులు అయితే ఇక ఆయన చెప్పిన దానికంటే పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తారు. ఎందుకంటే కొన్ని వాళ్ళ చేతులకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టుగా రాస్తారు. రాష్ట్రకి ఏమంటాడంటే ఆంధ్రజ్యోతిడో సాక్షిడో రాస్తే నేను ఆయన బాధ్యుని, నేను చెప్పిన అంటారు చూడండి కేసీఆర్ మీరు రాసిపెట్టారు నేను చెప్తున్నా. ఎందుకంటే రాసింది ఏది కూడా ఆయన మాట్లాడలే, ఎవరో పంపిస్తే ఎవరో రాశారు. దున్నపోతే ఏంటంటే దూడానికి అట్టేయండి అన్నట్టుగా. ఇప్పుడు ఆయన సెల్ఫ్ డిస్మిస్డ్ వీళ్ళు సంఘాలే కావని ఆయన అన్నాడని చెప్పి అన్ని పెద్ద పెద్ద అక్షరాలతో టీవీలలో చూపిస్తారు, పేపర్లలో రాస్తారు. ఇది చట్టబద్ధత అసలు చెల్లుతుందా? కేసీఆర్కి తెలిసా చెల్లదని, అందుకే కేసీఆర్కి ముఖం లేదు బయటకు వచ్చి మాట్లాడానికి. అందుకే కేసీఆర్ ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? నిజంగానే ఆయన మాట్లాడినంత వాస్తవం ఉంటే, చట్టబద్ధత ఉంటే బయటకు వచ్చి మాట్లాడేటోడు, లోపల దాచిపెట్టుకొని ఎందుకు, లోపల ఎందుకు దాచుకున్నాడు? రెండవది, తెలంగాణ ఉద్యమంలో ఈ సంఘాలతో పనిచేసిన వాళ్ళు, ఆ సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే అన్ని సంఘాలను కూడగట్టిన వాళ్ళు, ఈ సంఘాలన్నింటిని కూడా కూడగట్టి కేసీఆర్ వెంటాలను నిలబెట్టినంత క్రియాశీలక పాత్ర ఈటల రాజేందర్ పోషించండు. ఇక్కడున్న చాలా మందికి తెలుసు. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు ఇది చట్టబద్ధం కాదు, మీరు చేస్తున్న తప్ప అని ఎందుకంటే లేదు? మొన్నటి వరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఈరోజు ఏదైతే సంఘం ఎన్నిక కాబట్టేదో గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న సంఘానికి హరీష్ రావు గారు గౌరవాధ్యక్షుడు ఉండే, మరి ఆ గౌరవాధ్యక్షుడు ఉన్న హరీష్ రావు ఎందుకు ఈ సమ్మె తప్ప అంటలేడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ సమ్మె తప్పు ఆర్టీసీలు లేరని? పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబలి దయాకర్, ఎవరా ఈ దొంగలంతా? ఎనడైనా తెలంగాణ కోసం ఒక పూట అన్నం తినకుంటున్నాను వడుకూరు అయ్యలు? మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎవడు తెలంగాణ వద్దన్నాడు, ఎవడు తెలంగాణ నిండా ముంచాలనుకున్నాడు, ఎవడు తెలంగాణను తెగ నమ్ముకుందాం అనుకున్నాడు, ఎవడు తెలంగాణ పిల్లల సావులకు ఆ రోజు కారణమైందో, దాడులో వచ్చి ఇవాళ మీ సంఘం కానీ మీ ఉద్యోగాలు ఎవరు, మళ్ళీ ఇవాళ ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి సావుకు కారణమైంది. ఆ రోజు తెలంగాణ వద్దని పిల్లలు సావుకు కారణమైనరు. ఈరోజు కార్మికులను, మీరు కార్మికులే కాదు, మీరు సంఘంతో సంబంధం లేదు, మీకు సమ్మెతో సంబంధం లేదు, మీరు ఎవరని ఇవాళ మళ్ళీ కార్మికుల సావులకు కారణమైనరు. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా అజయ్ లేకపోతే శ్రీనివాస యాదవ్ లేకపోతే ఎర్రబల్లి దయాకర్ వాళ్ళ పాత్ర ఏంది? ఇవాళ వాళ్ళు బెదిరించినట్టు మాట్లాడటమో, రెచ్చగొట్టినట్టు మాట్లాడటమో, అవమానించినట్టు మాట్లాడటం వల్లనే ఇవాళ శ్రీనివాసరెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా లేనోడు కాదు, ఉద్యోగం పోతే సావాల్సిన అవసరం లేదు. ఆయన ఇద్దరు పిల్లలు దేశభక్తితో ఆర్మీలో పనిచేస్తారు, ఇద్దరు పిల్లలు బాగా సెటిల్ అయిన, వెల్ సెటిల్డ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. అంటే ఒక 10 నెలల జీతం కాదు, 10 సంవత్సరాల జీతం రాకపోయినా కూడా శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం నేను చూసి వస్తున్నా. 50,000 మంది కార్మికుల జీవితాల మీద కొట్టి వాళ్ళ పొట్ట కొడుతున్న కేసీఆర్ నా చావుకు కారణము. ఈ నా చావు ఈ శాఖను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడే దీనికి అర్థం ఉంది అని చెప్పి ఆయన మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ మేజిస్ట్రేట్ ముందలు ఇచ్చిండు. ఆయన చచ్చిపోయే ముందల లేఖ కూడా అదే రాసిండు. ఈ కార్మికుల యొక్క జీవిత ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పి ఆయన ఆత్మహత్యలో లేఖలో రాసిండు. అంటే అతను తెలిసి స్పష్టంగా అవగాహనతోటి కార్మికుల యొక్క జీవితాలు బాగుపడాలని ఈరోజు ఎవరైతే కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంతకుముందు మిత్రుడు హర్షయ్య చెప్పినట్టు ఆయన పెట్టే బొక్కల కూర కోసం పోయి ఆవురావురు మంది తినొచ్చిన వాళ్ళు చేసిన మోసాన్ని చూసి కడుపు మండి కాల్చుకొని చచ్చిపోయింది. ఇవాళ ఉద్యోగ సంఘాలకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాదు రాని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా,
50,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు మన తెలంగాణ సమాజంలో భాగం. ఆనాడు సకలజనుల సమ్మెను వాళ్ళు మొదలుపెట్టి ఆనాడు దసరా పండుగ చేసుకోకుండా ఉపాసం పడుకుంటే ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెగా మారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులు ఇయ్యాలా కాల్చుకొని చచ్చిపోతుంటే ప్రగతి భవన్లో కేసీఆర్ పెట్టే బొక్కల కూర తినడానికి మీరు వెళ్తుండ్రంటే ఇక మిమ్మల్ని తెలంగాణ సమాజం ఏ రకంగా చూడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యులను అడగండి. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకొని మీరు ఆర్టీసీ కార్మికుల సమ్మెను కాదని కేసీఆర్ పిలిచిపెట్టిన విందు భోజనానికి హాజరవ్వడాన్ని మీ భార్య బిడ్డలన్న మిమ్మల్ని ఆమోదిస్తున్నా ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునే ప్రయత్నం చేయండి. మీరు కనీసం మా కోసం కాకపోయినా మీ భార్య బిడ్డల మనసులో ఏముందో దాన్ని గుర్తించి ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టానికి గల కారణాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిగతా ఉద్యోగ సంఘాలకు కేసీఆర్కి మద్దతు పలకాలనుకుంటున్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళను ఆలోచన చేయండి అని చెప్పి నేను ఆ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ ఉద్యోగాలలో మంచి పోస్టులు కావాలనో లేకపోతే భవిష్యత్తులో ఓ దేవీప్రసాద్ లాగానో ఓ శ్రీనివాస్ గౌడ్ లాగానో లేకపోతే ఇంకొకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకు దేశపతి శ్రీనివాస్కో ఏవో కొన్ని పోస్టులు ఇచ్చింది కాబట్టి మీ 4-5 పోస్టుల కోసం ఆలోచన చేయకండి. స్వామి గౌడ్ అని ఇంకో ఎన్జిఓ నాయకుడు ఉన్నాడు, ఎక్కడున్నాడో ఆలోచన చేయండి. ఆ రోజు ఉద్యమం సందర్భంగా దెబ్బలు తిన్న స్వామి గౌడ్ ఇప్పుడు ఏడుండు ఎక్కడ నన్ను కనిపిస్తుండో ఒకసారి చూడండి, తెరమరగా అయిపోయాడు. అంటే కేసీఆర్ అనే వాడు నిబద్ధత ఉండి ప్రజలలో గౌరవం ఉన్నోని ఎవరిని కూడా క్షమించి పక్కన కూర్చోపెట్టుకోడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలలో గౌరవం ఉన్నోళ్ళు ఎవరు కూడా కేసీఆర్ చుట్టుముట్టూత లేరు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ సమాజంలో 5 పైసలంత విలువ లేనివాడు ఉంటేనే వాడిని కృషిస్తాడు కేసీఆర్. రేపు మీకేదాన్ని ఇచ్చిందంటే మీరు కూడా గంతనే అని మీరు భావించుకొని మీరు అందరిని ముంచిన వాళ్ళు అయితేనే మీకు కేసీఆర్ పక్కన కూర్చు ఉంటుంది. ఎవరికైనా కేసీఆర్ పక్కన కూర్చు ఉందని మీరు చూడండి, నేను చెప్తున్నాను కాదు, విశ్లేషించండి. మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళని కావచ్చు లేకపోతే అవకాశాలు కల్పించిన వాళ్ళని కావచ్చు, తెలంగాణకు ద్రోహం చేస్తే తప్ప, తెలంగాణ ప్రజల్ని నిండా ముంచితే తప్ప కేసీఆర్ దొడ్లో అవకాశం రాదు. మరి ఇవాళ ఇంత కీలకమైన సందర్భంలో అక్కడ సమ్మె బాటను వాళ్ళు పడితే స్కూల్ బంద్ కేసీఆర్ చేసిండు. ఇది ప్రేమతో చేసిండా కోపంతో చేసిండా టీచర్లు ఆలోచన చేయండి. ఇలా స్కూళ్ళు బంద్ చేస్తే తప్పంటుండు, మరి కేసీఆర్ స్కూళ్ళు బంద్ పెట్టు న్యాయమా? మీరు చెప్పారు కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీలు బస్ డిపోలు బంద్ పెడితే వాళ్ళని పోలీసులతోనే అరెస్ట్ అన్నాడు. మరి కేసీఆర్ ఇలా స్కూళ్ళు బంద్ పెట్టండి, కేసీఆర్ తప్పు కదా, కేసీఆర్ని కూడా పట్టుకుపోవాలి కదా, ఇది కూడా తప్పే కదా. ఇవాళ మరి ప్రత్యామ్నాయం చేయాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, పిల్లలకు చదువు చెప్పించాలి, సమస్యకు పరిష్కారం చూపించాలి ప్రభుత్వాలు తప్ప. నువ్వు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇది మూసేస్తా, ఆ సమస్య వచ్చింది కాబట్టి అది మూసేస్తా అంటే కేసీఆర్ గేట్లు మూయారా? ప్రజలు ఎంతకాలం ఉంటాడు? నీ ఇంట్లో ఉద్యోగం లేకపోతే క్యాబినెట్లు ఇయ్యలేదు, నీ కుటుంబంలో చిన్న పంచాయతీ వస్తే తమిళేశ్వరి గారు పొద్దున్నే ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రానికల్లా కొడుకుని అల్లుడిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించను. నీ కొడుకుకు నీ అల్లుడికి ఉద్యోగం లేకపోతే 5-6 నెలలు కూడా ఓపిక పట్టలేదా? మరి తెలంగాణ సమాజంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగులు 6 సంవత్సరాల నుంచి నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు తెలంగాణ వచ్చిన పిల్లలకు నౌకరీ వస్తుంది ఇంత పెళ్లి చేద్దామనుకున్నారు. బెండకాయ ముదిరినా పిల్లగాడి ముదిరినా ఏమన్నా మళ్ళీ ఎక్కడికి వనుకొస్తారా? 6 ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు చేద్దామనుకుంటే ఇలా పెళ్లి పెటాకులు లేకుంటే అశోక్ నగర్లో లేకపోతే యూనివర్సిటీలో చెట్టకారి చెట్ట కింద కూర్చొని ఇంకా చదువుకుంటున్నావు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల. నీ వల్ల తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టం కేసీఆర్కి అర్థమవుతలేదా? కేసీఆర్ ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నప్పుడు చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ వరకే వద్దాం. ఆనాడు ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హైస్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ నుంచి తెలంగాణను మొత్తం విద్యా వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ఆనాడు ప్రభుత్వాలు ప్రయత్నం చేసి తెలంగాణలో విద్యా వ్యాప్తి కోసం చేసి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే 8 టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ రిక్రూట్మెంట్లు జరిగినాయి. మీకు అందరికీ ఇక్కడ ఉన్న టీచర్లకు అందరికీ మా సోదరి మనకి ఇంకా తెలిసి ఉండాలి, 9 ఇయర్స్ అవుట్ ఆఫ్ 8 మీ టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ రిక్రూట్మెంట్ 120,000 మంది టీచర్లు నాకు తెలిసి రిక్రూట్మెంట్ జరిగింది ఆ రోజు.
ఇన్ కంటిన్యూషన్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా మీకు టీచర్ నోటిఫికేషన్స్ ఇచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. అంటే విద్యలో విద్యాశాఖలో పెట్టే ప్రతి రూపాయి ఖర్చుగా భావించలే అన్నారు ప్రభుత్వం, పెట్టుబడిగా భావించరు. పునరుత్పత్తి కోసం పనికొచ్చే తెలంగాణ సమాజంలో పెట్టుబడులుగా పేదల చదువు తెలంగాణ సమాజ నిర్మాణానికి పనికొస్తుందని చెప్పి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ఈ పెట్టుబడి పెట్టి చేసిండ్రు. మరి ఇవాళ 6 సంవత్సరాలైంది, ఇవాళ విద్యా వాలంటీర్స్ వ్యవస్థ ఉందా, టీచర్ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఉందా, రేషనలైజేషన్ పేరు మీద ప్రతి తండాలో గూడెంలో ఉన్న 16 మంది కంటే తక్కువ ఉంటే స్కూళ్ళని మూసేసారు. 4500, 4600 స్కూల్ పాఠశాలలు బంద్ అయిన నాకున్న సమాచారం ప్రకారం, ప్లస్ ఆర్ మైనస్ ఏదో 10%. అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపుగా 6000 వైన్ షాపులు బార్లు, ప్రతి వైన్ షాప్ ఒక పక్కనే మళ్ళీ రెండో రూమ్, ఏం రూమ్ అయ్యారు, సిట్టింగ్ రూమ్, పర్మిట్ రూమ్ అని ఇచ్చింది ప్రతి వైన్ షాప్. కానీ 4500, 4600 పాఠశాలలు మూతేసిండు. అంటే కేసీఆర్ వచ్చినాక బళ్ళు బంద్ అయినాయి, బార్లు తెరుచుకున్నాయి. తెలంగాణ సమాజం మొత్తం దేశంలోనే లిక్కర్ సేల్స్ హైయెస్ట్, భారతదేశంలో అత్యధికంగా లిక్కర్ అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ, నెంబర్ 1 స్టేట్. మన ఇన్కమ్ మొత్తం లిక్కర్ నుంచే. అంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన అభివృద్ధి తాగుబోతులను వ్యాప్తి చేయడంలో విద్య వదిలేసి తాగుబోతులను పెంచడానికి పనికొచ్చింది, సారాయి అమ్ముకోవడానికి పనికొచ్చింది. ఇట్లాంటి తెలంగాణ కోసమైనా ఇంతమంది చచ్చిపోయింది, ఇట్లాంటి తెలంగాణ కోసమైనా మీరందరూ టీచర్లు రోజు పొద్దున్న లేస్తే జనగణమనతో పాటు జయ జయ హే తెలంగాణ అనే పాటలు వాడిచ్చిన టీచర్లు ఇక్కడ ఉన్నారు. నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా ఫస్ట్ స్కూల్కి పోయేటోళ్ళు, స్కూల్కి పోగానే చిన్న చిన్న పిల్లలు సార్ ఎప్పుడు రాదు మేము చెప్తాం సార్ అంటూ నేను టీచర్లు అడిగేది, కానీ సార్ నువ్వు రాజీనామా చెప్తే తెలంగాణ వస్తుందని మేమే వాళ్ళకి చెప్పి అడిగిపించినాం సార్. అంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు ప్రభావితం చూపించి తెలంగాణ రావాలనే ఆకాంక్షతోని మీరు అందరు పనిచేసింది. మరి ఇలా వచ్చిన తెలంగాణ 5 సంవత్సరాలలో సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు పిల్లలు చదువుతున్నారా లేదా అని 3 నెలల పరీక్షలు పెడతారు, 6 నెలల పరీక్షలు పెడతారు, 1 సంవత్సరం పరీక్షలు పెడతారు, 1 సంవత్సరం తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. కొందరిని పాస్ అంటారు, కొందరిని ఫెయిల్ అంటారు, కొందరు ఫస్ట్ క్లాస్ అంటారు, కొందరు డిస్టింక్షన్ అంటారు. అంటే పిల్లల యొక్క సమర్థతను 1 సంవత్సరం కొలబద్దగా తీసుకొని మీరు వీటన్నిటిని కూడా మీరు చెప్తున్నారు కదా, మరి 5 సంవత్సరాలైనా కేసీఆర్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఫస్ట్ క్లాస్ వచ్చిందా డిస్టింక్షన్ వచ్చిందా, మీకు అందరికీ మేధావులైన టీచర్లు మీకు అర్థమవుతలేదా? మేము చెప్పాలనా? మేము చెప్తే రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి వ్యతిరేకం కాబట్టి అంటున్నాడు అంటారు. హర్ష మాట్లాడితే ఇంకోటి అనుకోవచ్చు, ఇంకొక రాజకీయ పార్టీ మాట్లాడిందని అంటే ఇంకొకలాగా అనుకోవచ్చు. కానీ నిష్పక్షపాతంగా తెలంగాణను అంచనా వేసి మీరు పరీక్షా పత్రాన్ని దిద్ది ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ నిర్ణయించాల్సిన సందర్భం రాలేదా? ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా టీచర్ల సంఘాలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందని నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తెలంగాణ సమాజంలో భాగం, తెలంగాణ నిర్మాణంలో భాగం, తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగం. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి సందర్భంలో మీరు తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకం. కాబట్టి నెక్స్ట్ 4-5 రోజులు ఈ రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం, కీలకమైన సందర్భం. ఇవాళ ఒక కార్మికుడు చనిపోయిన ఇంకా కొద్దిమంది కార్మికులు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో కాల్చుకున్న వాళ్ళు ఉండరు, లేకపోతే ఈ పరిస్థితుల్లో ఒక 5 మంది దాదాపుగా డ్రైవర్లు కండక్టర్లు గుండె బయలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంటే హార్ట్అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 6 గురు అన్న చెప్తున్నాడు, 6 మంది కార్మికులు చచ్చిపోయినారు, 35 ఏళ్ళు కూడా గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని అంచాలని చూస్తున్నాడు. 50,000 మంది కార్మికులు సంఘటితంగా రోడ్డు ఎక్కిన కార్మికులను కూడా ఈరోజు పోలీసుల చేత అణిచివేసి ఉద్యమాన్ని నలిపేయాలనే ప్రయత్నం చేస్తుడు. ఒకవేళ ఈ సమ్మె విఫలం చెందితే భవిష్యత్తులో మీరెవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేరు, మిమ్మల్ని కొట్టుకుంటే తీసుకుని స్కూల్ కాడ కట్టేసి ఆయన కావాల్సిన దొడ్లో ఊరిగం చేయించుకుంటారు తప్ప టీచర్లుగా భవిష్యత్తును నిర్ణయించే మీరు పంతులుగా పాఠాలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, మీ టీచర్ల సంఘాలు, అదేవిధంగా సింగరేణి సంఘాలు, రెవెన్యూ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు, టీఎన్జిఓ సంఘాలు, ఏవైతే మీ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలతో సహా నడుం బిగించాల్సిన సందర్భం వచ్చింది. ఈ సంఘాలు అన్ని కూడా మాది కాదు ఈ సమస్య, ఆర్టీసీ వాళ్ళ సమస్య అనుకుంటే ఒకరి తర్వాత ఒకరిని ఏరి కట్టేసి కొట్టించి కేసీఆర్ దొడ్లో పనిచేపించుకున్న పరిస్థితి వస్తే తెలంగాణ సమాజం అంతా మళ్ళీ బానిసత్వం వైపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీల వైపు చూడకండి, మీ బాధ్యత మీరు నెరవేర్చాల్సిన
సమయం సందర్భం వచ్చింది. ఖచ్చితంగా ఈ సమ్మెల ఆర్టీసీని లొంగిపోవడమా, ప్రభుత్వం మెడలు వంచడమా అనేది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇవాళ ఈ సమ్మెను దెబ్బతిన్నదంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతులు నిలబడవు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ ఉరేయడానికి ప్రయత్నం చేస్తుండవు. ఇవాళ పార్టీకి మిత్రులారా, మీ యాజమాన్యాలకు కొన్ని ప్రత్యేకమైన కోరికలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో మీ యాజమాన్యాలు వద్దన్నా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లా భాగస్వామ్యం లేరు. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా నచ్చేట ముంచుండు. 386 మంది మీ పాత్రికేయ మిత్రులు, మీ ఆరోగ్య భద్రత చచ్చిపోయారు, మీరు ఆ సంగతి మర్చిపోకండి. ఇవాళ ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి చుట్టూతో పని కాకులు చేరి సమీపం పలుకుతున్న సందర్భంలో ఇవాళ ఒక కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి జీవితంలో అన్ని ఉన్నవాడు 50,000 మంది కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఆత్మ బలిదానం చేసుకుంటే మనుషులుగా మనం ఆలోచన చేయగలిగిన మనం, ఆలోచన విచక్షణతోనే మద్దతు పలకాల్సిన మనం తాత్కాలికమైన ఉపశమనాల కోసమో లేకపోతే విలాసవంతమైన జీవితం కోసమో కేసీఆర్ కు సహకరిస్తే తెలంగాణ సమాజం నట్టేట మునుగుతుంది. తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీ పెన్నుకు పదును పెట్టండి, మీరు సహకరించండి. ఇవాళ జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం ఉండదు. ఒక కవి చెప్పాడు, పెన్ను మీద మన్ను కప్పితే గన్నులై మొలికెత్తుతాయని. మీరందరూ ప్రయత్నం చేయండి, మీ బాధ్యత మీ యాజమాన్యాలు సహకరించకపోయినా కొట్లాడండి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇది ఆర్టీసీ సమ్మె కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం 4 కోట్ల ప్రజల మీద పెత్తనం చేయడానికి కంకణబద్ధుడై నిలబడి ఇవాళ నేను చర్చలు చేయను, దిక్కున దగ్గర చెప్పుకోపోయి ఏవంటి నౌకర్ లేదు, 50,000 మంది డిస్మిస్ చేసేస్తా అని చెప్పి మాట్లాడితే అడగకపోతే ఇక ఈ సమాజం ఉన్నట లేనట మనం ఆలోచన చేసే మనుషులమా కాదా, లేకపోతే ఆలోచన చెయ్యలేని మిగతా జీవాల కంటే మనం హీనమా, ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, వరుస కార్యక్రమాలు ఇచ్చారు. ఈ వరుస కార్యక్రమాలలో 19 తారీఖు రోజు రాష్ట్ర బంధుకు పిలిపించాను. మనమందరం రాష్ట్ర బంధుకు సహకరించాలి. నేను ఇవాళ విద్యార్థి సంఘాలకు, అది విద్యార్థి పరిషత్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, పీడిఎస్యు కావచ్చు, ఆర్ఎస్యు కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, ఇంకేదన్నా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి నిరుద్యోగ యువకుల వరకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, బంధును మనందరం స్వచ్ఛందంగా ముందుకొద్దాం. ఎవరో బంధు పిలిపిస్తే ఎవరో దాన్ని విఫలం చేయాలనే ప్రయత్నం కాదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ఒక కుటుంబం యొక్క దోపిడీకి వ్యతిరేకంగా 85,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను ఒక కుటుంబం కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా మనందరం, సకల జనులు అందరం కలిసి రేపు 19 నాడు జరగబోయే బంధును పాటిద్దాం. చీమ చిట్టుకుమనాలన్నా కూడా మనకు తెలవాలి. ఇవాళ ఏ మంత్రిని కూడా ఏడో తిరగనియకండి. 19 తారీఖు వరకు ఇవాళ మంత్రులను అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎక్కడ మంత్రులు వచ్చినా నిరసన నిలపండి. ఇవాళ కేసీఆర్ ధైర్యం అంత ఒకటే, పోలీసు మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చిన తర్వాత ఎట్లాంటి వాళ్ళకు మీరు సల్యూట్ పెట్టారు ఒకసారి ఆలోచన చేయండి. నిన్న మొన్నటి వరకు పిక్ పాకెట్లు లేకపోతే స్టాండ్లో మూటలు తెంతపెట్టాలని కూడా ఇవాళ ఆయన పెద్ద పెద్దలను చెప్తే మీరు వాళ్ళకి సల్యూట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హోంగార్డ్ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని లాఠీలతో కొట్టించి మీ జీతాలు వస్తే, మీకు ఇబ్బంది వస్తే హోంగార్డ్కి వచ్చిన రోజు నేను పోయి గాంధీ హాస్పిటల్ ఆత్మహత్యలు చేసుకున్న హోంగార్డ్ అని బలతరించి వచ్చిన హోంగార్డ్ మిత్రులారా, ఇవాళ మీలాంటి సమస్యను ఆర్టీసీ కార్మికులకు వచ్చింది. మీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కూడా పాటించకండి. మీరు చెప్పండి స్పష్టంగా, మేము కార్మికుల వైపున్నాము, మేము తెలంగాణ సమాజం వైపున్నాము, మేము తెలంగాణ సమాజం బాగు కోసం ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేమని చెప్పి మీ పై అధికారులకు చెప్పండి. చాలా వరకు హోంగార్డ్సే పోలీసు అధికారులకు డ్రైవర్లు. బంద్ రోజు మీరు ఎక్కడికక్కడ మీ అధికారుల బంద్లాడ వదిలేసిందంటే మీ అధికారులు కూడా బంద్ పాటించాల్సిందే. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే హోంగార్డ్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు జరగబోయే బంద్కు సహకరించండి. ఆనాడు మీకు సమస్య వచ్చినప్పుడు మేము అందరం అండగా నిలబడ్డాం, మీరు సచివాలయం ముట్టడికి వచ్చినప్పుడు మేము అండగా నిలబడ్డాం, మిమ్మల్ని మీరు పురుగుల మందు తాగి గాంధీ దావకాండలు ఉంటే మేము వచ్చి మీకు అండగా నిలబడ్డాం. ఇవాళ హోంగార్డ్ మిత్రులకు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కింది స్థాయి ఉద్యోగస్తులకు కూడా, మీ పై అధికారులకు ఏసీ కార్లు ఇవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు ఇవ్వచ్చు, వాళ్ళని వదిలేయండి. కింది స్థాయి పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 19 తారీఖు జరగబోయే బంద్కు సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా కూర్చొని ఆకాశంలో తిరుగుతున్న పెద్ద పెద్ద ఘడియలలో నివసిస్తున్న కేసీఆర్ను రోడ్డు మీదకి రప్పిద్దాం, పేద ప్రజల మధ్యలో కూచబెడదాం,
పేద ప్రజలకు అవసరమైన ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధమైన తెలంగాణ అభివృద్ధి కోసం మనకు మనం సహకరించుకున్నామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పిఆర్టీ సంఘం వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన అన్ని కాలేజీలు చాలా మంది మిత్రులు వచ్చారు. అందరు కూడా ఒక పేరు చెప్పి ఎవరిదైనా పేరు మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలిపిన మీరందరూ రేపు 4-5 రోజులు ఎందుకంటే కేసీఆర్ దీన్ని విఫలం చేయడానికి శాయశక్తుల సర్వశక్తులు ఒడ్డుతారు. ఈ సర్వశక్తులు ఒడ్డేటప్పుడు మనం అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 19 బంద్ వరకు ఇప్పటి వరకు వాళ్ళ కార్యాచరణ ఇచ్చిందో దానికి సహకరించుకుంటూనే భవిష్యత్ కార్యాచరణ ఇంకేం చేయాలనో ఆలోచన చేసుకుందామని తెలియజేస్తూ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలంగాణ.